apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namam yaham harihi om parameshwara swarupayana sabhaki namaskar శివరాత్రి మహాశివరాత్రి అని మనకి రెండు మాటలు, అలాగే దోషము ప్రదోషము అని రెండు మాటలు. దోషము అన్న మాటకి అర్థం సాధారణంగా తప్పు అన్న భావనలో వాడుతుంటాం. ఆయన దోషం చేశాడండి, ఆయన పట్ల ఈయన దోషం చేశాడండి అంటుంటాం. కానీ సంస్కృత భాషలో దోషము అనేటటువంటి మాటకి కేవలము ఏదో తప్పు చేయుట అన్న అర్థం ఒక్కటే కాదు. దోషము అంటే పాపము, దోషము అంటే చీకటి అని అర్థాలు. దోషము అంటే చీకటి, బాగా చీకటి పడిపోయింది అనుకోండి దాన్ని దోషకాలము అని పిలుస్తారు. అలా చీకటి పడడానికి ముందు ఆకాశంలో పడమట దిక్కున ఎర్రటి కాంతి వస్తుంది సూర్యాస్తమయానికి. దాని తరువాత కొద్ది కొద్దిగా చీకట్లు అలుముకుంటుంటాయి, కానీ ఇంకా వస్తువులు కనపడుతుంటాయి కానీ చీకట్లు అలుముకుంటుంటాయి. అలా ఉన్న కాలాన్ని దోషమునకు ముందు ఉన్న కాలము అంటే బాగా చీకటి అలుముకోవడానికి ముందు ఉన్నటువంటి కాలం కాబట్టి ప్రదోషకాలము అని పిలుస్తారు. ఈ ప్రదోషకాలమునకు ప్రత్యేకించి ఒక ప్రతిపత్తి ఉంటుంది. ఆ కాలము శివస్వరూపమై ఉంటుంది. శివస్వరూపమైనటువంటి కాలము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్నంతటినీ చూస్తూ నందివాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమదగణాలన్నీ కూడా వెడతాయి. ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన. అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చేయవలసిన అవసరం ఉండదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణుస్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చెయ్యొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసినా, ఆ సమయంలో భగవన్ నామం చెప్పినా, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసినా పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం. అందుకే పూర్వకాలంలో ఈ ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా సాంబశివ గేయామృతము అని చెప్పి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ ఆతో మొదలుపెట్టి చిట్ట చివర అలుకాధీశ్వర అంటూ అలు అలు వరకు భగవంతుడి మీద కీర్తనలు చేస్తూ ఒకళ్ళేమో ముకుటం ఒకళ్ళేమో పాదం చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటారు. సా అంబ శివ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి పరమశివుని మేము స్మరిస్తున్నాం. శివస్మరణము అంత గొప్పది, శివభక్తి అంత గొప్పది. అందుకని ప్రదోష వేళ తనంత తానుగా శివ పూజకి సంబంధించినటువంటి కాలమై ఉంటుంది. అందుకే అసలు సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళని కూడా క్షమిస్తారేమో, కానీ ప్రదోష వేళలో నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రం క్షమాభిక్ష ఉండదు. ఒక్క పరమ వృద్ధులైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉన్నవారు, అలాంటి వారు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ప్రదోష వేళలో నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు అంటే ఒక్కటే కారణం, ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై భూమండలం మీద పర్యటించడమే దానికి కారణం. అలాగే దోషము ప్రదోషము అని వాడినట్టే శివరాత్రి మహాశివరాత్రి అని రెండు మాటలు. నిజానికి మనం మాస శివరాత్రి అని పిలుస్తున్నాం. మాస శివరాత్రి అనక్కర్లేదు, శివరాత్రి. శివరాత్రి అని దేన్ని పిలుస్తారంటే ప్రతి నెలలోనూ కూడా
కృష్ణపక్షంలో అంటే అమావాస్యకి ముందు రాత్రి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉంటే, అంటే రాత్రి 12 గంటల వేళకి చతుర్దశి తిథి ఉండాలి, అలా కానీ ఉన్నట్టయితే దాన్ని శివరాత్రి అని పిలుస్తారు. ఒక్క మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ బహుళ చతుర్దశి ఉన్నటువంటి రాత్రి మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ మాస శివరాత్రి అంటూ ఉంటారు, అదే శివరాత్రి. ప్రతి నెలలోనూ చతుర్దశి రాత్రి ఉన్నటువంటి తిథి నాడు వస్తుంది, అది శివరాత్రి. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఏమిటి శివరాత్రి అన్న మాటకి ఏమిటి అసలు అర్థం? అంటే శివరాత్రి అన్న మాటకి రెండు అర్థాలు. శివునకు సంబంధించినటువంటి శివపరమైనటువంటి రాత్రి అని ఒక అర్థం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. శివుని యొక్క రాత్రి షష్ఠీ తత్పురుష సమాసం. శివుని యొక్క రాత్రి శివపరమైన రాత్రి అని. ఈ చతుర్దశి తిథి బహుళపక్షంలో రాత్రివేళ పరివ్యాప్తమై ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది, అది పరమమంగళప్రదమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వర్షించేటటువంటి కాలమై ఉంటుంది. ఎందుచేత అంటారేమో, అసలు శివుడు కానిది, శివుడు లేనిది, శివుడు తాత్పర్యముగా మిగలనిది లోకంలో ఏమీ ఉండదు, సమస్తము శివుని చేతనే పరివ్యాప్తమై ఉంటుంది, అన్నీ ఆయనే అయి ఉంటాడు. అన్నీ ఆయనే అయి ఉన్నటువంటి శివుడు ఏదైనా ఇవ్వగలడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఏదైనా ఇవ్వడానికి నేను ఇది చేస్తేనే ఇస్తాననేటటువంటి నియమము పెట్టేవాడు కాడు. అందుకే శివ సంబంధంలో మూడు మాటలు వాడతారు, ఒకటి ఆయన శివుడు, రెండు సజ్జోజాత ముఖము ఉన్నవాడు, మూడు అసుతోషుడు. ఈ మూడు మాటలు అర్థమైతే అసలు మహాశివరాత్రి అనేటటువంటి తిథికి ఉన్నటువంటి విశేషమేమిటో అర్థమవుతుంది. ఆయన శివుడు, శివుడు అంటే మంగళప్రదుడు, శుభప్రదుడు, కళ్యాణకారకుడు, శోభనకారకుడు, మంగళకారకుడు అని గుర్తు. ఆయన ఎప్పుడూ భక్తులైనటువంటి వారికి మంచి చెయ్యడం విన, ఉపకారం చెయ్యడం విన, అపకారం చెయ్యడం అనేటటువంటిది తెలియని స్వరూపం ఏముంటుందో అటువంటి భగవత్ స్వరూపానికి శివ అని పిలుస్తారు. అందుకే అసలు శివుడు ఎన్నడూ ఇబ్బంది పెట్టడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే మంత్రపుష్పం చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివోం, సదా బ్రహ్మ, సదా విష్ణు, ఆ మాటలు లేవు వేదంలో. సదాశివ అదొక్కటే ఉంది, సదాశివుడు అని పేరు పెట్టుకుంటుంటారు. ఆయన పేరు సదాశివరావు గారండి అంటుంటారు. సదాశివ అంటే సదా అంటే ఎల్లప్పుడూ, ఆయన శివుడు, శివుడు అంటే మంగళప్రదుడు. ఎల్లప్పుడూ అంటే ఆయన అసలు కోపం పెట్టుకోవడం అనేటటువంటి మాట కానీ, బాధ పెట్టడం అన్న మాట కానీ తెలియని వాడెవరైనా ఉంటే లోకంలో అది శివుడు ఒక్కడే. ఆయనకి అసలు బాధ పెట్టడం అనేటటువంటి మాట ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క అనుగ్రహ ప్రధాన విశేషమునందు ఎక్కడా కనపడదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితమున్నవాడైనా సరే ఒక్కసారి వెళ్ళి శివ అని పిలిచినంత మాత్రం చేత ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి ఉదారమైన హృదయం ఉన్నవాడు లోకమునకు తండ్రి కనుక జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాస మహాకవి. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమునకు తల్లిదండ్రులు. తండ్రి అయిన కారణం చేత ఆయన యొక్క హృదయము ఎల్లవేళలా కూడా కారుణ్యముతో నిండిపోయి ఉంటుంది, దయతో. ఆ దయతో ఉన్న కారణం చేత ఆయన నువ్వు ఈ తప్పు చేశావని చూడడం, వచ్చి క్షమించమని అడిగి భక్తితో నిలబడినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పితృహృదయము కలిగినటువంటి వాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఆయన శివుడయి ఉంటాడు. శివ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మంగళప్రదత్వము చేత శివం
సుందరం సత్యం, సత్యం శివం సుందరం అని మనం మాట మాట్లాడుతుంటాం ఇప్పుడు. సత్యం అంటే సత్ తి ఎం సత్యం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయేవాడు కాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఈ లోకాల మొత్తం మీద అసలు ఐదవతనం తరగడం అనేటటువంటి మాట లేనిది, అసలు కామానికి లొంగనటువంటి భర్తని పొంది ఉన్నది ఒక్క పార్వతీదేవి మాత్రమే. లోకంలో ఏ స్త్రీకైనా ఎప్పుడైనా ఐదోతనానికి ఇబ్బంది రావచ్చు, లేదా ఆమె వెళ్ళిపోయిన తరువాత అయినా భర్త వెళ్ళిపోతాడు కొంతకాలానికి, కానీ ఆమె భర్త వెళ్ళిపోవడం అనేటటువంటి మాట లోకంలో ఎన్నటికీ ఉండనిది. నిత్య సుమంగళి మహాతల్లి సర్వమంగళాదేవతా స్వరూపమైనది ఎవరంటే పార్వతీదేవి ఒక్కతే. ఆమె యొక్క పసుపు కుంకాలు అక్షయం, అందుకే ఎప్పుడైనా పసుపు కుంకాలు ప్రదానం చేస్తే ఆవిడ పేరు మీదే ప్రదానం చేస్తారు, కైలాస గౌరి నోము అంటారు. ఆవిడ పేరు మీద కానీ ఆ పసుపు కుంకాలు ఇస్తే ఆవిడ పరమపరవశాన్ని పొంది ఏ స్త్రీ యొక్క పసుపు కుంకాలకి లోటు రాకుండా ఆమె కాపాడుతుంది. ఆమె ప్రతి సువాసిని యొక్క మంగళసూత్రములో ప్రవేశించి సర్వమంగళాదేవత అయి సౌభాగ్యదేవత అయి సువాసినీత్వమును కల్పించగలిగినదై అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించిన తల్లికి భర్తకి ఏ పోలికో ఆవిడదే పోలిక. ఆయనని పూజ చేయడం ఎంత తేలికో, ఆయన అనుగ్రహాన్ని పొందడం ఎంత తేలికో, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం కూడా అంతే తేలిక. ఒక సువాసిని, ఒక పెళ్ళైనటువంటి స్త్రీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలి అని అడిగారనుకోండి, ఆమె ప్రత్యేకంగా ఇది చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఏం లేదు. అసలు లోకంలో మంచం మీద కూర్చుని ఏదీ చెయ్యకూడదు. రెండు, నిద్ర లేచి స్నానం చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. మూడు, భార్యాభర్తల యొక్క సమాగమము జరిగిన తరువాత పగటివేళ అంటే తెల్లవారగానే స్నానం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. అటువంటిది ఆడది పెళ్ళైనటువంటి స్త్రీ రాత్రి మంచం మీద నిద్రపోయి తెల్లవారి నిద్ర లేవగానే ఒకవేళ ముందు రోజు భర్త సుఖమును అనుభవించి ఉన్నప్పటికీ కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత ఆమె అనుగ్రహించేస్తుంది. అందుకే లోకంలో నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకోకుండా నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నటువంటి సువాసిని మనకి కనపడదు. ఎప్పటికీ మంగళసూత్రం అలా మెడలోనే ఉండాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. అంతటి కారుణ్యమూర్తి ఆ యమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడియమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతనగారు. ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎప్పటి తల్లు ఆ తల్లి, ఆ తండ్రి వాళ్ళిద్దరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు అని చెప్పడం కుదరదు. వాళ్ళిద్దరికీ పుట్టిన తేదీ లేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎప్పుడున్నాయో అంతకన్నా ముందే వాళ్ళు ఉన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పూర్వజా అని ఒక పేరు. జా అంటే పుట్టినది, పూర్వజా అంటే దీనికన్నా ముందు పుట్టినది. నేను ఈ పూలదండ చూపించి ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజా ఈ పూలు పుట్టకముందు ఉంది, ఈ పూలు పుట్టిన చెట్టు దాన్ని పుట్టకముందు ఉంది, ఆ చెట్టు పుట్టిన భూమి ఆ భూమి పుట్టకముందు ఉంది, అసలు మీరేది చెప్పండి దానికన్నా ముందావిడుంది. పూర్వజా అని వదిలేశాడు వ్యాసుడు. అందుకే నువ్వు ఏది చెప్పు దానికన్నా ముందావిడుంది. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. మరి అంత ముందు పుట్టిన తల్లి జుట్టు తెల్లపడదా? ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చేస్తే తెల్లటి జుట్టున్నటువంటి తల్లిని ధ్యానం చెయ్యొచ్చా? అంటే ఎప్పుడు చెయ్యకూడదు, అలా పరమదోషం. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగీంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అన్నారు శంకర భగవత్పాదులు. నమశివాభ్యాం, వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే నవయవ్వనాభ్యాం, వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటారు అన్న మాటకు అర్థం ఏమిటి?
యవ్వనంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క జుట్టు నల్లగా ఉంటుంది, బాగా శక్తితో ఉంటాడు. ఆయనకి ఏమీ శక్తి క్షీణించడం, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం, జుట్టు తెల్లబడిపోవడం అలాంటివేమి ఉండవు. బాగా బలంగా ఉన్నటువంటి కాలాన్ని యవ్వనం అంటారు. కానీ అందరూ యవ్వనంలోకి ప్రవేశిస్తారు, అందరికీ యవ్వనంలో ఉండాలని కోరుకుంటుంది కూడా. ఎందుకు అంటే ఒంట్లో బలం ఉంటుంది, తన పనులు తాను చేసుకోవచ్చు, పది మందికి ఉపయోగపడవచ్చు. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, తానే వేరొకరి మీద ఆధారపడాలి, తానెవరికి ఏం చేసి పెట్టగలడు. అందుకని ఎవరైనా యవ్వనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఉండగలమా? మనం కోరుకుంటే యవ్వనంలో ఉండలేము. కాలము యొక్క ప్రవాహమునందు మనందరి శరీరములు జర్జరీభూతములవుతాయి. అంటే శరీరమంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది అంటే అప్పుడు దాన్ని ఇంకా శరీరము అని పిలవకూడదు, దేహము అని పిలుస్తారు. ఆయన దేహం అండి అనాలి, అంతేకాని ఆయన శరీరం అండి అనకూడదు. శరీరము అని ఎప్పుడు పిలుస్తారంటే దానికి పెరిగే అలవాటు ఉంటే, బలాన్ని పుంజుకునే అలవాటు ఉంటే శరీరం అంటారు. ఇక అది బలాన్ని పుంజుకోవడం మానేసి రోజు రోజుకి కొత్త కొత్త బలహీనతల్ని పొందుతూ, అనేకమైన రోగములు పొందుతూ, శరీరం మీద ఉన్నటువంటి చర్మం ముడతలు పడిపోతూ, ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోతుంటే అటువంటి శరీరాన్ని దేహము అని పిలుస్తారు. దేహము అంటే దహ్యమానము అని, అది ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి అది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే ఎంతకాలం ఉన్నదో అంతకాలము ఇక ఉండదు. ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఇక అది దేహము. ఎందుకనంటే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడని నమ్మకం ఏమి ఉండదు. ఉన్నా చాలా గొప్ప విషయం అది. కానీ ఇక ఆ పడమట సంధ్య అంటే ఒరిగిపోతున్నాడు, ఇక దహ్యమానం అయిపోతుంది, ఆ శరీరం కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఇలా ఎందుకైపోతుంది అంటే, మాకురు ధన జన యవ్వన గర్వం భరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఈ చెయ్యి గుండెల మీద వేసుకుని నేనింత వాణ్ణి, నేనంత వాణ్ణి అంటాడు. నేను ఇంత వాణ్ణి అని చెప్పినవాడు కాలమునందే ఎందుకు పనికిమాలిన వాడు అయిపోతాడు. నేనింత అధికారిని అంటాడు, కాలమునందు 60 ఏళ్ళు వచ్చాయి, పోయింది పదవి, పలికేవాడు ఉండడు. నేనింత అందగాణ్ణి అంటాడు, అందము శిథిలమైపోతుంది. నేనింత పండితుణ్ణి అంటాడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. నేనింత బలవంతుణ్ణి అంటాడు, కాళ్ళు చేతులు వణుకుతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, బలం క్షీణించిపోతుంది. నేనింత ఐశ్వర్యవంతుణ్ణి అంటాడు, ఐశ్వర్యం కాలంలో ఒక్కరోజులో తరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇన్నిటినీ తినేయగలిగినది ఏది అంటే కాలం ఒక్కటే. కాలము ఇన్నిటినీ ఏకకాలమునందు తినేస్తూ ఉంటుంది. మనకి తెలియదు అలా తినేస్తుందని. ప్రత్యాయంతిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షకః అంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయి అంటే పరమేశ్వరుడు ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలన్న రూపంలో తినేస్తున్నాడు ఈ జగత్తునంతటినీ కూడా, భక్షిస్తూ ఉంటాడు. శరీరముల యొక్క ఆయుర్దాయము క్షీణించిపోతోంది. ఇవాళ పొద్దున్న, ఇవాళ సాయంకాలం, నా జీవితంలో 12 గంటల కాలం అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయిన కాలం ఇక తిరిగి రాదు. కాబట్టి అన్నిటినీ ఏది తింటుంది అంటే కాలం తినేస్తుంది. కాబట్టి మనందరి యొక్క శరీరములు బలహీనపడతాయి, మనందరి జుట్టు తెల్లబడుతుంది. అందుకే మనం యవ్వనంలో ఉండేవాళ్ళం కాము. యవ్వనంలో ఉన్నప్పుడు సార్థక్యం పొంది కష్టపడి శాస్త్రం చదువుకున్నవాడు, భగవద్భక్తిని అలవాటు చేసుకున్నవాడు ఆ సమయంలో చదువుకున్నదేదో అదే స్ఫురణలో ఉంటుంది. ఆ తర్వాత చదువుకున్నది సరిగ్గా జ్ఞాపకంలో ఉండదు, చెదిరిపోతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడికి అలా యవ్వనం పోవడం ఉండదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఆయన ఏదో పిటపిటలాడుతూ ఉంటాడు అని కాదు దాని అర్థం. ఆయన కాలమునకు లుంగేవాడు కాడు. ఆయన కూడా కాలమునకు లుంగిపోయి, కాలములో ఆయన కూడా వృద్ధుడైపోయి, ఆయనకి బలం తగ్గిపోయి అలా ఉండదు. ఆయన కాలమును శాసిస్తాడు. మనందరం కాలమునకు వశపడిపోతే, కాలమునకు వశపడని ప్రాణి అన్నది ఒక్క
ఒక్కటి కూడా ఈ ప్రపంచమునందు ఉండదు. సమస్త ప్రాణులు ఎంత గొప్పవాళ్ళమని చెప్పిన వాళ్ళైనా సరే చిట్ట చివరికి దేనికి వశపడిపోతారు అంటే ఆఖరణ కాలమునకు వశపడిపోతారు. ఆ కాలమునకు వశపడిపోయి అంత దీనమైనటువంటి స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అంతకుముందు అబ్బా అనిపించుకున్న వాళ్ళు ఒకసారి కాలమునకు వశపడితే అబ్బబ్బా అనిపించుకుంటారు. ఒకప్పుడు మహానటి అని పిలిపించుకుంది సావిత్రి. మహాతల్లి ఎన్ని అద్భుతమైనటువంటి పాత్రలు పోషించిందో అటువంటి ఆవిడ ఒకప్పుడు 505 రోజుల పాటు కోమాలో ఉండిపోయింది. ఆవిడ శరీరం వెళ్ళిపోయేటప్పటికి ఆవిడ ప్రాణం విడిచిపెట్టేటప్పటికి పుర్రే ఎముకలు తప్ప ఏమీ లేవు. ఆవిడనెవరూ గుర్తుపట్టలేరు. కాలము తినేసింది శరీరాన్ని. అన్ని ప్రాణులు నేను ఎంత గొప్పవాణ్ణని గుండెలు బాదుకున్నవాడైనా చిట్ట చివరికి గెలవలేనిదేది అంటే కాలమును గెలవలేడు. కాలము భయకారకము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. కాలము భయమునకు హేతువై ఉంటుంది. ఎందుచేత అంటే రోజులు వెళ్ళిపోతున్నాయన్న దగ్గర నుంచి కూడా భయం దేనికి అంటే ఒకటి ఉన్నది పోతుందేమోనన్న భయం లోకానికి, రెండు నేను అనుకున్నది రాదేమోనని భయం, మూడు తానుండనేమోనని భయం. మూడు భయముల చేత ఎప్పుడూ వశుడై ఉంటాడు. ఈ మూడు భయములు ఎందుకు ఏర్పడతాయి అంటే మన శరీరమునందు మూడు లక్షణములు ఉంటాయి. కార్మిక మలము, మాయిక మలము, ఆణవ మలము అని మూడు మలములు ఉంటాయి. ఈ శరీరమంతా మలసంఘాతము అంటుంది వేదాంతం. మలము అంటే మనం తెల్లవారుజామున పొద్దున్నే విసర్జించేటటువంటి మలం ఎటువంటిదో ఈ శరీరమంతా కూడా మలముతో కూడి ఉంటుంది. దీన్ని మూడు రకములైన మలముల చేత తయారు చేయబడుతుంది ఈ శరీరం. ఆణవ మలము అంటారు. ఆణవ మలము అంటే పంచభూతములలో ఉండేటటువంటి అణువులు తీసి ఈశ్వరుడు దీన్ని తయారు చేస్తాడు. ఇందులో కొంత పృథివిని పెడతాడు. పృథివీ అంటే మట్టి. ఎంత స్నానం చెయ్యండి కొద్దిగా నీటి చుక్క వేసి ఇలా అంటే అందులోంచి మట్టి వస్తుంది. ఈ శరీరంలో మట్టి ఉంటుంది. ఎముకలన్నీ సున్నం. సున్నం అంటే మట్టే. ఎముకలు సున్నంతో తయారు చేయబడతాయి. అందుకే ఎముకలకి బలహీనత వస్తే కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు. కాల్షియం అంటే సున్నం. కాబట్టి ఇది మట్టి ఉంటుంది. ఇందులో ఆణవ మలము పృథివీలో ఉన్న మట్టి ఇందులో కలుస్తుంది. అలాగే జలము బయట ఉన్నటువంటి నీరు ఇందులో కూడా కొంత ఉండాలి. ఇందులో నీరు పూర్తిగా అయిపోయిందనుకోండి పడిపోతుంది శరీరం. డీహైడ్రేషన్ వచ్చిందంటారు. లోపల నీరు నిలబడకపోతే శరీరం పడిపోతుంది. వాయు బయట గాలి ఎలా ఉంటుందో అలా ఇది కూడా గాలి పుచ్చుకోవాలి, గాలి వదిలిపెట్టాలి. గాలి పుచ్చుకోకపోయినా గాలి వదిలిపెట్టకపోయినా వెళ్ళిపోయాడంటారు. అలాగే అగ్ని బయట వేడిగా ఉంటుంది, ఇందులో కూడా ఎప్పుడు ఒకే వేడి ఉండాలి. అంతకన్నా తక్కువ వస్తే చెమటలు పట్టేస్తుంది, అంతకన్నా ఎక్కువైపోతే జ్వరం వస్తుంది. ఒకే వేడి ఉండాలి, ఇందులో అగ్ని ఉండాలి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశము. ఆకాశము అంటే ఇందులో ఎక్కడెక్కడ ఎంతంత ఖాళీ ఉండాలో అంతంత ఖాళీలు ఉండాలి. తేలిగ్గా అర్థం అవ్వాలంటే పరమేశ్వరుడి యొక్క నిర్మాణము అంత అద్భుతంగా ఉంటుంది శరీరంలో. ఈ ముక్కుకుండేటటువంటి రెండు కన్నాలు మూసుకున్నాయనుకోండి పడిశం పట్టి ఎంత వ్యధపడతాడు ప్రాణి గాలి పీల్చుకోవడానికి, నోటితో పీల్చుకోవడానికి. అలాగే నోటికి కంఠంలో ఉండేటటువంటి కన్నం మూసుకుందనుకోండి ఏ కారణానికైనా ఇక అన్నం తినలేడు. ముక్కులోంచి గొట్టాలు పెట్టి ద్రవ పదార్థం కడుపులోకి పంపించాలి. ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తనాళాలలో రక్తం ప్రసరించడానికి ఎప్పుడూ ఖాళీ ఉండాలి. అది కొవ్వుతో మూసుకుందనుకోండి పక్షవాతం వస్తుంది. ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ లోపల ఉంచాలి. అందుకని ఆకాశము. ఇప్పుడు ఒక శరీరము తయారైంది అంటే అది కుక్క, పందె, నల్లె, పిల్లె, మనిష, ఎలుక వదిలిపెట్టండి. అందులో ఈ 5 భూతముల యొక్క అణువులు ఉంటాయి. ప్రతి భూతమునందు ఈ 5 ఉంటాయి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. పరమేశ్వరుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత అంటే బయట ఉండేటటువంటి భూతములకు ఉండేటటువంటి మలం దీనికి అంటదు. మలం అని ఎందుకంటారంటే ఇవన్నీ కూడా అపవిత్రమవుతూ ఉంటాయి. భూమి ఉందనుకోండి
ఇప్పుడు మీరు ఇక్కడ ఒక హోమం చేద్దాం అనుకున్నారనుకోండి, చెయ్యకూడదు. ఎందుచేత అంటే మనందరం తొక్కేశాం. ఏవో జంతువులు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాయి, ఎన్నో ప్రాణులు అందులో పడిపోయి మరణించి ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆ ధ్వనికి కొన్ని కొన్ని ప్రాణులు పడిపోతాయి, చేయకూడదు. ఆవు పేడ తీసుకొచ్చి శుద్ధి చేస్తేనే చెయ్యాలి. ప్రతి భూతమునకు కూడా అపరిశుభ్రమవుతుంది. నీళ్లున్నాయనుకోండి, ఆ నీళ్లు కొంతకాలం అలా నిలవుండిపోయి దుర్గంధ భూయిష్టమై పురుగులు పట్టేసాయనుకోండి, ఆ నీరు తాగం, పోసుకోం, దేనికి వాడం. అలాగే ప్రతి భూతమునకు కూడా అది అయోగ్యమవుతుంది, కలుషితమవుతుంది. ఈ శరీరమునందు ఉన్నటువంటి 5 భూతములకు కూడా కలుషితమయ్యేటటువంటి లక్షణం ఉంది. మలము నుండి మలమే వస్తుంది, మలము నుండి కొత్త విషయం రాదు. అందుకే కాసేపు మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, 1-2 గంటలు నోరు దుర్వాసన వస్తుంది, పాచి పడుతుంది లోపల. ఒక్కరోజు పడుకుని నిద్రలేచాననుకోండి, చెవిలో గులిమి పడుతుంది, ముక్కులో చీమిడి పడుతుంది, శరీరం అంతా చెమట పడుతుంది. అంటే మలము మలమును విడిచిపెడుతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుని యొక్క శరీరము అలా తయారు చేయబడదు, దానికి ఆణవ మలం ఉండదు. అంటే భగవంతుని యొక్క శరీరమును తయారు చేసినప్పుడు, తయారు చేయడానికి ఒకడు తయారు చేసిన వాడు ఉంటాడా? ఆయన స్వయంభూ. అటువంటి పరమశివుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత తయారు కాదు. అది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అప్రాకృత శరీరం తమ్, అది ప్రాకృత శరీరము కాదు, మనలా ఉండదు. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెయ్యి పేరుకోలేదనుకోండి, దానికి ఏమిటి రూపం అని అడిగారనుకోండి, ఏమిటి రూపం? దానికి ఏం రూపం ఉండదు. తీసుకెళ్ళి ఓ చిన్న గిన్నెలో పోసాననుకోండి, గిన్నె రూపాన్ని పొందుతుంది. తీసుకెళ్ళి నేను ఓ గరిట్లో పోసాననుకోండి, గరిట రూపాన్ని పొందుతుంది. ఓ చెంచాలో పట్టుకున్నాననుకోండి, చెంచా రూపాన్ని పొందుతుంది. నా చేతిలో పోసుకున్నాననుకోండి, నా చెయ్యి పట్టినంత దొప్ప రూపాన్ని పొందుతుంది. అసలు దానికి రూపం ఏమి ఉండదు. అదే పేరుకుంటే ఒక రకమైన రంగు, ఒక వాసన, అన్ని తెలుస్తాయి. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా రూపము లేనివాడు రూపాన్ని పొందుతాడు. అందుకే పరమశివుడికి 63 మూర్తులు. ఆయనకి అని ఒక రూపం ఉండదు. ఆయన ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందుతాడు. అందుకే అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం. ఏ రూపం పొందనివ్వండి, 1 కోటి మన్మధులు వచ్చి నిలబడితే ఎలా ఉంటారో అంత అందంగా ఉంటాడు. అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం, పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సచ్చిదానంద విగ్రహం, మనం కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం, ఆయన అలా కాదు. సత్ చిత్ ఆనంద రూపుడు, ఎప్పుడూ పరమానందంతో పరమసంతోషంగా ఉంటాడు. అందుకే ఆయనకి ఆణవమలము లేదు. మనకి ఆణవమలం ఉన్నది. 2వ మలము మనకి కార్మిక మలము అని ఒక మలం ఉంటుంది. కార్మిక మలము అంటే గత జన్మలలో మనం ఏవో పాపపుణ్యాలు చేశాం. పాపపుణ్యాలు దేంతో చేస్తారు? 3 చేత చేస్తారు ప్రధానంగా. 1, శరీరము చేత. ఈ శరీరంతో నేను చెయ్యకూడని తప్పు ఒకటి చేశాను అనుకోండి, ఒక పాపం. ఏదో నిష్కారణంగా ఎవరినో వెళ్ళి కొట్టాను, నాకు బలం ఉంది కదా అని. ఇప్పుడు అది ఒక పాపం కింద వేసుకుంటాడు ఈశ్వరుడు. అలాగే మనసు చేత చేసేటటువంటి పాపం, నేను దొంగతనం చెయ్యక్కర్లేదు, నా ఎదురుగుండా ఉన్న వాళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి ఓ చంద్రహారం చూసి అబ్బా అది తీసి నేను వేసేసుకుంటే నాకు వచ్చేస్తే అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది పాపమే, మనసుతో చేసింది. 3, కాయి వాచిక, నోటితో చేసేది. నోరుంది కదా అని అక్కరలేని మాటలన్నీ మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించడం, ఇతరులు బాధపడేటటువంటి మాటలు మాట్లాడడం, అవన్నీ కూడా వాచికమైనటువంటి పాపములు. ఈ 3 రకములైన పాపములు ఎలా ఉంటాయో పుణ్యములు కూడా అలా ఉంటాయి. ఈ శరీరంతో ఎప్పుడో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఉండొచ్చు, ఈ చేత్తో 2 పువ్వులు వేసి ఉండొచ్చు, ఈ 2 చేతులతో ఎవరో మహాత్ములకి త్రికరణ శుద్ధిగా ఇలా నమస్కరించి ఉండి ఉండవచ్చు. ఆ కారణము చేత కొంత పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యం అనుభవించవలసి వచ్చినప్పుడు సుఖంగా ఉంటుంది. పరమేశ్వరుడు సుఖము అన్నమాట ప్రవేశపెడతాడు. పాపం అనుభవంలోకి వస్తే దుఃఖము అనిపిస్తుంది. ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు జ్వరం వస్తుంది. జ్వరం వస్తే దుఃఖం, బాగుంటే సుఖం.
సుఖదుఃఖములు పాపపుణ్యముల వలన వస్తాయి. భగవంతుడు ఎందుకు రూపం తీసుకుంటాడు? మనం వచ్చామంటే ఈ శరీరంతో పాపపుణ్యముల యొక్క ఫలితమైన సుఖదుఖములను అనుభవించడానికే వస్తాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఒక మాట నేను చెప్తాను. సినిమా హాల్లో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఏమిటండి ఇలా వచ్చారు ఏం చేద్దామని వచ్చారని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు, నీకు బుద్ధి ఉందా లేదా సినిమాకి ఎందుకు వస్తారు? సినిమా చూడడానికి వస్తారు. ఒక ఆయన విస్తర దగ్గర భోజనం చేయడానికి కూర్చున్నాడు అనుకోండి, ఏమిటండి ఇలా వచ్చి కూర్చున్నారు అని అడిగారు అనుకోండి, నీకు బుర్ర ఉందా ఎందుకు వస్తారయ్యా విస్తర దగ్గర కూర్చోడానికి, భోజనం చేయడానికి వచ్చాను. కొన్ని కొన్ని అడగక్కర్లేదు, అలా వచ్చాడు అంటే దాని కొరకు వచ్చాడు. తెలిసిపోతుందా? తెలిసిపోదా? గుడికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు అంటే ఏదో ధ్యానం చేసుకుందామని వచ్చాడు. నేను వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, మీతో పిచ్చాపాటి మాట్లాడడానికి, భగవంతుడి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక్కొక్కడు కూర్చున్న తీరు బట్టి వాడు ఎందుకు వచ్చాడో తెలిసిపోతుంది. మనుష్యుడు మానవ శరీరంతో మనం వచ్చామనుకోండి, దానికి మూడు లక్షణాలు ఉన్నాయి అని గుర్తు. మనువు యొక్క సంతతిగా మనం వచ్చాం. మనందరికీ మొదటివాడు ఎవరంటే మనువు. మనువు యొక్క సంతతి కాబట్టి మనకి మానవ అని పేరు. రెండు, మర్త్యుడు అని పేరు. మర్త్యుడు అంటే ఈ శరీరముతో వచ్చినవాడు ఈ శరీరముతో ఎల్లకాలము ఉండడు, ఎప్పుడో అప్పుడు ఆ శరీరం పడిపోయి తీరుతుంది, అది వెళ్ళిపోతుంది, ఆ శరీరం ఉండదు. శరీరము నీటి మీద బుడగ వంటిది, నలినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చేయచపలం విద్యవ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర భగవత్పాదులు. తామరాకు మీద నీటి బొట్టిటువంటిదో శరీరం అటువంటిది. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటారు సారంగధర చరిత్రలో. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో, రంగురంగులుగా ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు టొప్పని పేలిపోతుందో తెలియదు. శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవ్వరికీ తెలియదు. మర్త్యుడు, శరీరము వెళ్ళిపోతుంది. మూడు, మనుష్య శరీరంలో వచ్చావు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దుఃఖం ఉండి తీరుతుంది, సుఖం ఉండి తీరుతుంది. కొంతమంది అంటారు, ఏమండి మీరు అలా అంటున్నారు కానీ మాకు ఎప్పుడూ కష్టాలేనండి అంటారు. రామాయణంలో సీతమ్మ తల్లి ఒక మాట అంది, కళ్యాణీగతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఎన్ని కష్టాలు పడిన వాడైనా సరే 100 సంవత్సరములు ఓర్పుతో కలియుగంలో ఆయుర్దాయం కనుక 100 ఏళ్ళు బ్రతికితే వాడు ఎప్పుడో అప్పుడు చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడైనా శుభవార్త విని సుఖాన్ని పొంది మరణిస్తాడు. ఈ శరీరంతో వచ్చాము అంటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. పూర్తిగా సుఖమే అనుభవించాలి. ఈ శరీరం ఇవ్వరు, దేవతల కింద పంపిస్తారు, అప్పుడు వాడు సుఖం ఒక్కటే అనుభవిస్తాడు, దుఃఖం అనుభవించడు. కేవలం దుఃఖం అనుభవించాలి, తిరిగి ఎక్కువగా పంపిస్తారు, వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా పంపిస్తారు. కాదు, సుఖము దుఃఖము రెండూ అనుభవించాలి, మనుష్య శరీరం ఇచ్చి పంపిస్తారు. అందుకే మనుష్యునిగా పుట్టినటువంటి ఏ ఒక్కనికి కూడా సుఖము దుఃఖము రెండూ లేకుండా కేవలము సుఖములు కానీ కేవల దుఃఖము కానీ ఉండవు. ఎప్పుడూ అప్పుడు సుఖము దుఃఖము రెండూ ఉంటాయి, రెండూ అనుభవిస్తాడు. అంతేగాని ఏమండి నాకు అస్సలు కష్టం రానే రాకూడదు అన్నమాట అనకూడదు. ఎందుకో తెలుసా? కష్టాన్ని అనుభవించడం అనేటటువంటి దానివల్ల భగవంతుడు ఒక్క గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు మనకి, అందుకు ఇస్తాడు ఈ శరీరాన్ని. అది శివుడు చేసేటటువంటి ఉపకారం. ఈ శరీరం ఇచ్చి ఆయన ఒక మహోపకారం చేస్తాడు. ఏమిటా ఉపకారం? నాకు ఈ మధ్య 10 రోజుల క్రితం 4 రోజులు జ్వరం వచ్చింది. 4 రోజులు జ్వరం వచ్చిందని గుండెలు బాధేసుకోకూడదు. జ్వరం వచ్చింది అంటే జ్వరము అన్న పేరుతో బాధ పెట్టి నేను గత జన్మలలో ఎప్పుడో ఎవరో విపరీతమైనటువంటి తాపం పొందేటట్టుగా మాట్లాడి బాధ పెట్టాను. ఆ పెట్టినటువంటి బాధని పాపాన్ని ఇవాళ జ్వరం రూపంలో ఈశ్వరుడు తీసేశాడు. ఈశ్వర, నేను ఏనాడో చేశాను తప్పు, ఇప్పుడు తీసేశావు జ్వరం రూపంలో. 4 రోజులు జ్వరం అనుభవించడం ఇంత కష్టమైతే ఇంకొకటి మనసు బాధపడేటట్టు నేను మాట్లాడకుండా నన్ను అనుగ్రహించు, నా మాట అదుపులో ఉండేటట్టు నన్ను రక్షించు అని నేను చెప్పుకోవాలి. అంతేగాని జ్వరం వచ్చిందండి అని గుడ్డలు బాధేసుకోక్కర్లేదు. అదే అంటుంది భారతంలో కుంతీదేవి, కష్టం రాకుండా ఎవడూ ఉండడు. వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదమన్న బుద్ధితో అనుభవించడం నేర్చుకోగలగాలి.
ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వరా, ఎప్పుడో తప్పు చేశాను, మీరు కష్టం ఇచ్చారు, కానీ ఓర్చుకోలేను తండ్రి, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంత కష్టపెట్టకండి అంటే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అంత కష్టపెట్టనులేరా, తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పాము కరవలసిన వాణ్ణి చీవచేత కరిపించి తీసేస్తాడు ఆయన. కాబట్టి భగవంతుని యందు భక్తి ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా నిలబడగలిగిన వాడెవడో వాడి భక్తి పండినటువంటి భక్తి. అందుకు దూర్జిటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరలింగం దగ్గరికి వెళ్ళి, నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండలని, సంసార మోహంబు పైగొనని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. లోకుల్లంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జైలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. లోకాలు మెచ్చుకొని తిట్టని, మహాత్ముడనని నమస్కారాలు పెట్టని, చీ దుర్మార్గుడనని రాళ్ళు పెట్టి కొట్టని బాధలేదు. నీ అనుగ్రహం పోకుండా ఉంటే చాలు, నీ ఎందు భక్తి ఉంటే చాలు శంకర, నాకు అది చాలన్నాడు. కాబట్టి మనందరం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖాలుగా అనుభవించడానికి జన్మలోకి వచ్చాం. పరమేశ్వరుడు తేతలిలో శివలింగ రూపంలో వెలిశాడు, ఆయన కూడా ఏమైనా పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చాడా? ఉండవు, ఆయనకేం పాపపుణ్యాలు ఉండవు. ఆయనకేమీ లేకపోయినా మరి ఎందుకు వస్తాడు? మనని అనుగ్రహించడానికి వస్తాడు, మనని సేద తీర్చడానికి వస్తాడు, మనం భక్తితో ఆర్తితో వెళ్ళి చెప్పుకోవడానికి వస్తాడు. ఈ మాటకి అర్థం మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ కష్టం వచ్చిందనుకోండి, ఏదో ఇబ్బంది వచ్చింది, వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి గుళ్ళోకి వచ్చే ముందు. అసలు వాడు ఉన్నాడు, వాడు పరమశివుడు, వాడు కూర్చున్నాడు అలా అని వచ్చి వాడితో చెప్పుకోవాలి. వాడితో వచ్చి చెప్పుకునేటప్పుడు, లోపలకొచ్చి కూర్చున్నప్పుడు వాడు ఉన్నాడు అన్న భావన మనసులో గట్టిగా స్థిరపడకుండా, ఏదో వచ్చామంటే వచ్చాం, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, ఉపయోగం ఏముంది? ఇప్పుడు లోపలకొచ్చి, భగవన్ నాకు ఇంత కష్టం వచ్చింది, ఊర్చుకోలేకపోతున్నాను, శంకర నాకు ఉపకారం చెయ్యండి, ఏదో పాపం చేసి ఉంటాను అందుకే ఈ బాధపడుతున్నాను, కానీ నన్ను క్షమించండి, మీరు క్షమిస్తే ఆ పాపం పోతుంది, క్షమించి ఇంకెప్పుడూ నేను తప్పు చేయకుండా నన్ను అనుగ్రహించి, ఇంత కష్టం నేను పడవలసిన అవసరం లేకుండా నన్ను అనుగ్రహించండి అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, పరమశివుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి అన్నీ తెలుసుగా, నేను బాధపడుతున్నానని ఆయనకి తెలీదా? నేను వెళ్ళి ఆయనకి చెప్పుకుంటే కానీ తెలియకపోతే ఇక ఆయన నాలాంటి వాడే, కొన్ని తెలుసు కొన్ని తెలియదు, ఇంకెందుకు ఆయనకి చెప్పడం? రెండు, సర్వజ్ఞుడు అనుకోండి, అన్నీ తెలుసున్నవాడు అనుకోండి, నేను చెప్పక్కర్లేదు. మరి ఇక చెప్పడం అన్నమాట ఎందుకు వస్తుంది గుళ్ళోకి వెళ్ళి? అసలు ఆయనతో చెప్పుకోవడం ఎందుకు? భగవంతుడితో మొరపెట్టడం ఎందుకు? రెండు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను నామం చెప్పడమో, భజన చేయడమో, స్తోత్రం చెయ్యడమో, మారేడుదలం వేయడమో, అభిషేకం చెయ్యడమో చేశాననుకోండి, అప్పుడే నన్ను అనుగ్రహిస్తాడు అంటే లోకంలో అందరిలాగే ఆయనకి ఏదో లంచం పెడితే లొంగేవాడైతే ఇంకా ఆయన యొక్క గొప్పతనం ఏముంది? ఇంకెందుకు ఆయనకి పూజ చేయడం? కాదు, ఇది శివభక్తి అన్న మాటకి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవాలయంలోకి వెళ్ళి చెప్పుకుంటామంటే చెప్పుకోకుండా ఉండలేక చెప్పుకుంటాం. ఆయనకి తెలియదని కాదు, కానీ చాలా కష్టంలో ఉన్నావు, రైల్లో ప్రయాణం చేస్తున్నావు, పక్కన ఎవరో కూర్చున్నాడు, ఏదో మాటలు కలిశాయి, ఏమండి అలా ఉన్నారే మీరు నీరసంగా అని అడిగాడు. నీ కష్టం అంతా ఆయనకి చెప్పావు, ఆయన ఆరుస్తాడా తీరుస్తాడా? రెండు స్టేషన్ల తర్వాత తీపోతాడు. ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండలేక నీ కష్టాన్ని చెప్పుకున్నావు. భగవంతుడికి తెలియదని కాదు, నీకన్నా నాకెవరున్నారు చెప్పడానికి, అందుకు నీకు చెప్పుకుంటున్నాను అన్న భావనతో చెప్పుకోవడం రావాలి. అప్పుడు భగవంతుడితో అనుసంధానం అయ్యాడు భక్తుడు అని పిలుస్తారు. తప్ప అసలు అదో శివలింగం అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా అనుసంధానం అవుతాడు? కాదు, ఆయన పరమేశ్వరుడు. నువ్వు చక్కగా ప్రశాంతంగా కూర్చుని నీ జీవితం, నీ కష్టసుఖాలు, నువ్వు ఏది గెలవలేకపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు, తప్పు చెయ్యకుండా ఎలా ఉండాలనుకుంటున్నావు, దానికి ఆయన ఏం సహాయం చెయ్యాలని కోరుకుంటున్నావు,
వచ్చి మౌనంగా కూర్చుని ఆయనతో కళ్ళు మూసుకుని ఆయనతో మాట్లాడి చెప్పుకుని వెళ్ళాలి. అలా వెళ్ళడం భక్తి. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. రెండు, ఆయన దగ్గరికి వెళ్ళి మారేడు గలం వేయడం, ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయడం, ఆయన దగ్గరికి వెళ్ళి పండు పట్టుకెళ్ళడం. ఎందుకు అలా ఇస్తే కానీ లొంగడా, లంచం పెడితే కానీ ఒప్పుకునేవాడు కాడా? కాదు. ఎందుకు ఇస్తామంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేమ పండినప్పుడు ఇవ్వకుండా ఉండలేక ఇస్తాం. తప్ప ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది ఏముందని పట్టుకెళ్ళి ఇస్తారు చెప్పండి? ఇది ఆయనది కాదండి, ఇది ఆయనకి లేదండి, నాకే ఉందండి, అందుకు నేను ఇస్తానండి అనడానికి ఆయనది కానిది మనకున్నది ఒకటి నాకు చెప్పండి. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో తెప్పిపొడిచారు, కరస్తే హే మాద్రియౌ కిరీశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ గుణస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. శంకర మీకేమైనా ఇవ్వాలని వచ్చాను, ఇవ్వడానికి ఆయనకి లేనిది ఏమిటి? కరస్తే హేమాద్రియో, ఆయన ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు. ప్రపంచంలో మేరు పర్వతాన్ని ఆధారం చేసుకుని గ్రహాలు కూడా తిరుగుతాయి. అటువంటి మేరు పర్వతం ఆయన చేతిలో ఒక ధనస్సుగా నిలబడి ఉంటుంది. బంగారు కొండ ఆయన దగ్గర ఉంది. ఏమిస్తావు ఆయనకి? ఆయనకు గొలుసు చేయించాలా? ఆయనకు మువ్వల వడ్డాణం చేయించాలా? ఆయనకి ఏం లేదని మనం ఇస్తాం కాబట్టి ఇవ్వలేము, బంగారం ఇవ్వలేము. అయ్యా మీ దగ్గర బంగారం ఉంది కానండి, ఏ అర్ధరాత్రో 4 రూపాయలు కావాలంటే మీరు ఏటీఎం కౌంటర్కి వెళ్ళాలి కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం అమ్ముకుందామంటే ఎవడు కొంటాడు అర్ధరాత్రి? దొంగలని పట్టుకుంటారు. అందుకని చెప్పి మీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నానంటారా? గిరీశ నికటస్థే ధనపతవు. ఓ శివ, మీ దగ్గర నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏదైనా నేను చేయగలనా అని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నించుని ఉన్నాడు. శివుడికి ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆయనకే శివుడు ఇస్తూ ఉంటాడు. ఇక నేనేమి ఇస్తాను? గిరీశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ. ఆయన తల మీద తదియనాటి చంద్రరేఖ ఉంటుంది. ఎందుకు చంద్రరేఖ? అందరిలా చక్కగా ఏదో ఓ మణో ఓ తురాయో పెట్టుకోకూడదు, ఏమిటి చంద్రరేఖ పెట్టుకోవడం ఎందుకు అంటే, చంద్రరేఖ దేనికి గుర్తు అంటే తరిగిపోతూ ఉన్నటువంటి కాలానికి గుర్తు. మనం చాంద్రమానము అని పిలుస్తాం, రోజు తిథి చెప్తాం. ఇవాళ పొద్దున నేను సంధ్యావందనం చేసుకుంటూ మాఘమాసే కృష్ణపక్షే ఏకాదశిమ్యాం అని చెప్పాను, రేపు ద్వాదశిమ్యాం అంటాను, ఎల్లుండి త్రయోదశిమ్యాం అంటాను. ఇలా తిథి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అమావాస్య వస్తుంది. తర్వాత కృష్ణపక్షే అన్ను, శుక్లపక్షే అంటాను. శుక్లపక్షంలో చంద్రరేఖలు పెరుగుతాయి, చంద్రకళలు. కృష్ణపక్షంలో తరుగుతాయి. చంద్రకళలు పెరుగుట, చంద్రకళలు తరుగుట అన్న తిథులలో కాలం వెళ్ళిపోతుంది. కాలమునందు మనందరం పడిపోతున్నాం, కానీ వెళ్ళిపోతున్న కాలం అంతా ఆయనకు ఆభరణంగా నిలబడిపోయింది, అది చంద్రరేఖ. ఈ కాలమునందు పడిపోకుండా కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈసారి పడిపోవడం ఒక్కటే చిట్ట చివరిసారి పడిపోవడం, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. పుట్టి ఉన్నాం కాబట్టి ఇదే ఆఖరిసారి చనిపోవడం. ఇలా చేయగలిగిన వాడెవడు? పరమశివుడు ఒక్కడే. అందుకే పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాలుస్తాడు, సావడానికి కారణమైన యముణ్ణి చంపుతాడు. ఈ రెండూ చెయ్యగలిగిన వాడు శివుడు ఒక్కడే. కాబట్టి శివ, మీరు చంద్రరేఖ పెట్టుకుంటారు అంటే ఎవరు మీ పాదములు పట్టుకున్నారో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుజుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు. ఇలా పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షమివ్వగలిగిన వాడు ఆయన. అటువంటి వాడు కనుక చంద్రరేఖ ధరించి ఉంటాడు, అటువంటి చంద్రరేఖని పరమశివుడు ధరించి ఉంటే శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యం జరగాలి అంటే ఇది ఎవరి వలన జరుగుతుంది అంటే పరమశివ అనుగ్రహంగా జరుగుతుంది. శుభాలన్నీ ఎక్కడుంటాయంటే పరమశివుడు యొక్క పాదముల మీద పడు ఉంటాయి. ఏమండి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళవట్లేదు అన్నాడు అనుకోండి,
అన్నిటికీ ఒకటే మందు, వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి. ఆయన చల్లబడితే మన మనసు చల్లబడుతుంది. అభిషేకం చేయించుకున్నాడు, ఆయన కాలు ఇలా అంటాడు, అంతే. వెంటనే కూతురు పెళ్లి కుదిరింది అనేటటువంటి మాటతో మంగళతోరణం వచ్చి గడపని పట్టుకుంటాడు. అన్ని శుభాలు ఆయన పాదాల దగ్గర పడున్నాయి. ఆయనకేం శుభం చేస్తాం మనం? ఆయనకి చెయ్యగలిగినటువంటి వాళ్ళం కాం మనం. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ. పూణ్యవయా, ఇవన్నీ ఇవ్వలేకపోతే నీకు ఇంకేమైనా ఇస్తాం? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షాలు, ఏకంగా కల్పవృక్షాల తోట, కామధేనువుల మంద ఆయన ఇంట్లో ఉన్నాయి. మనమేమిస్తాం ఆయనకి? ఇంకా మనమేమి ఇవ్వలేము ఆయనకి ఇవ్వడానికి. అసలు చింతామణి పాణిగ్రాహి, చింతామణులకు చింతామణి పార్వతీదేవి ఆయన ఇల్లాలు, ఆయనకి మనమేమిస్తాం? కాబట్టి గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి, అటువంటి వాడికి ఇవ్వడానికి కమర్థం దాస్యేహం, నన్ను ఏమిమ్మంటావు? ఇంకా ఇవ్వడానికి ఏం లేదు, నా దగ్గర ఉన్నది ఒకటే. ఏమిటో తెలుసా? అది నేను 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 అనేది, నీ వాడను కాను కాను అని అడ్డం పడేది నా మనసు ఒకటే. దాన్ని నీకు ఇచ్చేస్తాను, పుచ్చేసుకో. భవతు భవదర్థం మమ మనః, నా మనసుని నీదిగా తీసేసుకో. తీసేసుకుంటే, నా మనసు నీదైపోతే ఎప్పుడూ నువ్వు నా మనసులో ఉంటావు, చాలు నాకు. కాబట్టి నా మనసు లొంగట్లేదు, అది నా మాట వింటలేదు, ఎటో పోతోంది అసమానం. ఉషే శివుడి పాదాలు పట్టుకోవేంటే పట్టుకోకుండా అన్ని చోట్ల తిరుగుతోంది. కాబట్టి దీన్ని నువ్వు పుచ్చేసుకో. ఇది నీ మాట వింటే నీ దగ్గర ఉండాలిగా, నీ దగ్గర ఉండట్లా ఇది తిరుగుతోంది, తిరుగుతున్న దాన్ని నువ్వు పుచ్చేసుకో. ఎంత భక్తితో ప్రార్థించారో చూడండి. అటువంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వడానికి ఏమి ఉండదు. ఎవడైనా నేనండి దానికి వెండి తొడుగు చేయించాను, నేను తలుపులు చేయించాను, నేను అదిగో రాళ్ళు వేయించాను, నేను అభిషేకం చేయించాను అని ఎవడైనా అన్నాడనుకోండి, వాడికన్నా అమాయకుడు లోకంలో ఇంకోడు లేడు. ఇది వాడు చేయించలేడు, వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు? అసలు వాడన్నవాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి, లేకపోతే శరీరమే లేదు. ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మొనగాడు వీడా? కమర్థం దాస్యేహం, నేనేం చేయగలనన్నారు శంకరాచార్యులు వారందరి వారు. కాబట్టి ఆయనకి ఆణవ మలము, కార్మిక మలము లేవు. కార్మిక మలం అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు. మనం చేసుకున్న పాపాలకి మనం దుఃఖపడుతుంటే, దుఃఖాన్ని తట్టుకోలేకపోతే ఈశ్వరామ మనల్ని అనుగ్రహించండి మనం వేడుకోవడానికి, మనకి అవకాశం ఇవ్వడానికి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? లింగం. లింగం అంటే అది గుర్తు, అంతటా నిండిపోయిన వాడికి గుర్తు. లింగము అంటే గుర్తు, అంతటా నిండిపోయిన పదార్థానికి గుర్తే పరమశివుడు, అదే శివలింగం. ఇప్పుడు ఆ లింగం చల్లబడింది అనుకోండి, అభిషేకం అలా జరుగుతూనే ఉంటుంది, ధారాపాత్రలోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. చల్లబడింది అనుకోండి, అలా చల్లబడితే మన మనసులన్నీ చల్లబడతాయి. అందుకే లోకం అంతా బాగుండాలి, లోక కళ్యాణార్థం అభిషేకం. కూతురికి పెళ్ళవ్వాలి, అభిషేకం. కొడుక్కి ఉద్యోగం రావాలి, అభిషేకం. నా ఆరోగ్యం బాగుండాలి, అభిషేకం. ఏమిటో ఇంట్లో పశువులు చచ్చిపోతున్నాయి, ఏదో తెగులొచ్చి, అభిషేకం. పంట పండుతోంది, చేతికి రావట్లేదు, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, అభిషేకం. వర్షాలు పట్టలేదు, అభిషేకం. శ్రీకాళహస్తిలో మృత్యుంజయలింగం అని ఉంటుంది, దక్షిణామూర్తి ఎదురుగుండా. దానికి గోడలు పూర్తిగా ఉండవు, సగం వరకే ఉంటాయి గోడలు, శివలింగం కనపడుతూ ఉంటుంది, తలుపు ఉంటుంది. ఎక్కడ వానలు పడలేదనుకోండి, సువర్ణముఖరీ నదిలో నీళ్లు ప్రవహించకపోతే ఏం చేస్తారంటే ఆ తలుపు మూసేస్తారు, గోడ కట్టేస్తారు. కట్టేసి ఆ గోడలు పైకి పెంచేస్తారు, ఆ పైకప్పు దగ్గర గంట పెంచుతారు. పెంచి అర్చకులు గోడెక్కి కూర్చుంటారు. కూర్చుని సువర్ణముఖరీ నదిలో ఉండేటటువంటి జలాల్ని కొత్త కుండలతో తెప్పించి రుద్రం అందరూ కూర్చుని చెప్తూ అభిషేకం చేసేస్తారు. చేసేస్తే ఆ నీళ్లలో శివలింగం మునిగిపోయే వరకు చేస్తారు. శివలింగం చివరి భాగం నీటిలో మునగగానే ఆకాశమంతా నల్లటి మబ్బులు వచ్చి మెరుపులు మెరిసి వర్షం పడిపోతుంది. ఎన్ని మాటలో జరిగింది శ్రీకాళహస్తిలో. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి అడిగితే ఆ శివలింగం దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్న శివలింగానికి వర్షాలు పడకపోతే అభిషేకం చేస్తారని చెప్పారు కోటేశ్వరారు, ఏదా శివలింగం అంటే చూపిస్తారు. కాబట్టి వర్షాలు పడలేదు, శివలింగానికి అభిషేకం. లోకంలో అన్నం దొరకట్లేదు, పరమశివుడికి అన్నాభిషేకం. ఏది జరగకపోయినా ఆయన చల్లబడితే మనం చల్లబడతాం. ఆయన ఎందుకు మరి వేడిగా ఉంటాడు?
అంటే మనం ధర్మం పట్టుకోకపోతే, మనం తప్పుడు మార్గంలో తిరుగుతుంటే, వేదాన్ని వదిలిపెట్టేస్తే, భక్తితో బ్రతకవలసిన వాళ్ళు భక్తితో బ్రతకకుండా కృతజ్ఞతతో బ్రతుకుతుంటే, ఆయన దేవాలయంలో ఒక దీపం కూడా పెట్టకపోతే, ఆయనకి పట్టుకొచ్చి కృతజ్ఞతతో ఇన్నిచ్చిన వాడికి ప్రేమతో మళ్ళీ ఆయనకి ఏమీ ఇవ్వకపోతే ఆయనకి చీకాకు కలుగుతుంది. తండ్రే అయినా తాను కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కొడుకు, నాన్నగారు లోపలికి వస్తున్నారనుకోండి, ఏదో డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు కొడుకు, నాన్నగారు లోపలికి వెళ్ళారు, ఆయన ఏం అడగలేదు, ఏమిట్రా డబ్బు ఎంత ఎక్కడిది అని ఏం అడగలేదు, కానీ చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసి తిరిగి నించున్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత బాధేస్తుంది. నేను వీడిని కనిపించి పెద్ద చేశాను, ఉద్యోగం కూడా విఆర్ఎస్ పెట్టేశాను, వీడికి ఇంత చదువు చెప్పించాను, ఇల్లు కొనిచ్చాను, ఆ డబ్బు నేను పట్టుకుపోతానా, ఆ డబ్బు నన్ను చూసి చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసుకున్నాడే అని పెద్ద ఆయనకి బాధ కలిగి ఆయన ఏం చేస్తాడంటే, నాన్న ఉందాం అనుకున్నాను కానీ ఏమిటో మన ఊరి మీదకి భ్రాంతి పోయిందిరా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోతాడు, ఉండడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? కృతజ్ఞతతో పాపభూయిష్టమైన జీవితంతో భగవంతుడి పట్ల మర్యాదతో బ్రతకకపోతే ఈ దేశంలో భగవంతుడు నడిచి వెళ్ళిపోయాడు దేవాలయాల్లోంచి. అనేక సంఘటనలు జరిగాయి. కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది అలా ఒకప్పుడు. కంచిలోంచి కామాక్షి పరదేవత వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి తంజావూరు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి తంజావూరులో ఉండిపోయింది స్వర్ణకామాక్షి. అందుకే ఇప్పటికీ తంజావూరు స్వర్ణకామాక్షి దగ్గరికి వెడితే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది, వీడొక్కడ్రా నేను కంచి విడిచిపెట్టి వచ్చేశానని నా కోసం వీడు వచ్చాడు తంజావూరు అంటుంది. స్వర్ణకామాక్షి వెళ్ళిపోయింది, శ్రీరంగం నుంచి రంగనాథుడు వెళ్ళిపోయాడు ఒకప్పుడు. అలా వెళ్ళిపోతేనే కదూ ఇవాళ తిరుమలలో రంగనాయకుల మంటపం ఉంది. అక్కడి నుంచి వచ్చేసిన రంగనాథుడు తిరుమలలో రంగనాయకుల మంటపంలో ఉండిపోయాడు చాలా కాలం. భగవంతుడు కూడా దేవాలయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేరెళ్ళమ్మ వెళ్ళిపోయింది తూర్పుగోదావరి జిల్లాలోని, అన్నవరం వెళ్ళిపోయింది రత్నగిరి దగ్గరికి. ఎందుకు వెళ్ళిపోతారు దేవతలు అంటే గుళ్ళల్లోంచి అసహ్యం కలిగితే వెళ్ళిపోతారు. డబ్బు లెక్క పెట్టుకుంటున్న కొడుకు తండ్రిని చూసి డబ్బు దాచుకుంటే అసహ్యించుకున్న తండ్రి తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్టే పరమేశ్వరుడు కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్పాతములు సంభవిస్తాయి. అందుకే మేమందరం రోజు నీకు ఉపచారాలు చేయట్లేదు, తప్పులే చేస్తున్నాం, అయినా నువ్వు మా కన్న తండ్రివి, ఏమీ తెలియనటువంటి బిడ్డడు మహాపండితుడైనటువంటి తండ్రిని గుండెల మీద కాళ్లతో తంతాడు, అంత మాత్రం చేత కాలు విరిచేస్తాడా తండ్రి, ముద్దు పెట్టుకుంటాడు. మేమందరం తప్పు చేశాం, తప్పు చెయ్యట్లేదని అనలేదు. అందుకే అభిషేకం చేసేటప్పుడు నమస్తే రుద్రమన్యవగుతో ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని, అయ్యా మీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, అయ్యా మీకున్న కోపానికి నమస్కారం, బిడ్డలను ఆ కోపం విడిచిపెట్టేయండి, ఏదో తెలియక తప్పు చేశాం, మమ్మల్ని మన్నించండి. చాలామంది తెలియక ఒక మాట చెప్తుంటారు, రుద్రుడు అంటే రౌద్రమున్నవాడు కోపంతో ఉంటాడు ఆయన అంటుంటారు, పరమ తప్పు. రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని కాదు అర్థం, రుద్రు అంటే వేదం, వేదము చెప్పినటువంటి ధర్మముతో బతకాలనేటటువంటి అనుగ్రహమును కల్పించేవాడెవరో ఆయన శివుడు, ఆయన రుద్రుడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయనకి పశుపతి అని ఒక పేరు. పశుపతి అంటే పశువులకు పతి. ఎవరు పశువులు? మనందరం పశువులమే, మీరేమనుకోకండి, మనందరం పశువులం. ఎందుకని? పశువు అంటే మూడు మాటలు ఉంటాయి. ఒకటి రాట ఉంటుంది, రెండు తాడు ఉంటుంది, దానితో కట్టబడేటటువంటి జంతువు ఉంటుంది. ఈ మూడు ఉంటే పశువు. మనకి కూడా మూడు ఉంటాయి. ఏమిటి? రాట జన్మ, పుట్టడం రాట, పాశములు కర్మపాశములు. మనం అనేకమైనటువంటి రజోగుణ తమోగుణ ప్రవృత్తులతో తిరగడమే పశుత్వం. ఇప్పుడు కర్మపాశముల చేత జన్మ అనేటటువంటి స్తంభానికి పశువై కట్టబడి ఉంటాడు. ఎప్పుడైతే పశుత్వం పోయిందో పతి ఒకటే మిగులుతుంది, అప్పుడు పశువు ఉండడు, పతి ఉంటుంది. అంటే ఆయనే శివుడైపోతాడు. కట్టు కట్టడానికి, కట్టు విప్పడానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని నేను సతమతం అవుతున్నాను. కట్టు కట్టినటువంటి దాన్ని విప్పడానికి కూడా కట్టే వేయాలి. ఎలా వేస్తారంటే, మీకు పల్లె పట్టు గురించి తెలుసు కాబట్టి కొంత తెలుస్తుంది. ఆ రైతు
పొలంలోకి వెళ్ళి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఇంట్లో ఉండేటటువంటి ఆవుకి పచ్చిగడ్డి మోపు కడతాడు. తాటాకు తీసుకొచ్చి గట్టిగా మోపు కట్టి ఆ తాటాకు చుట్టూ తిప్పి ఇలా తిప్పేసి ముడేసేసి దాని కిందకి దోపేస్తాడు. ఇప్పుడు అట్నుంచి తిరిగి వచ్చాడు, ఆ కట్టు విప్పాలి. ఇప్పుడు ఆ కట్టు విప్పాలనుకోండి, మళ్ళీ అందులోకి వేళ్ళు దూర్పి తాటాకు పైకెత్తి మళ్ళీ వెనక్కి తిప్పక్కర్లేదు. ఓ తాడు తీసుకొచ్చి పచ్చిగడ్డి మోపు కింద నుంచి పెట్టి మోకాలతో నొక్కి తాటితో గట్టిగా ఇలా నొక్కుతాడు. ముడీడు ముడియకుండా దగ్గరగా చేసి ఇలా బిగిస్తాడు. ఇప్పుడు పచ్చిగడ్డి బాగా బిగుసుకుంటే వేసిన కట్టు ఊడిపోతుంది, వదిలిపోతుంది, దాన్ని లాగేస్తారు. ముడేశాడా తాడు? వెయ్యలేదు, తాడిలా అంటాడు. ఇప్పుడు ముడేశాడా? వెయ్యడు. ముడి వేయకుండా కట్టు మీద కట్టులా తాటిని బిగించి ఉన్న కట్టు వదిలిపోయేటట్టు చేస్తాడు. అలా కట్టు ఉన్నంతకాలం కర్మపాశములు, పట్టి ఉన్నంతకాలం పశువు. ఆ పాశం పోవాలంటే, కట్టు పోవాలంటే ఆయన ఓ పని చేస్తాడు, పైన పెద్ద కట్టుతో నొక్కుతాడు. ఏమిటి ఆ కట్టు అంటే ధర్మం. ఇప్పుడు ఆయన చేస్తాడు, భక్తుడు కూడా. ఏమిటి చేస్తాడంటే ధర్మం కోసమే చేస్తాడు ఏది చేసినా. ఈశ్వరుడు ఇలా నన్ను బ్రతకమన్నాడు, ఆయన ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నానంతే, అదే కర్మ తప్ప ఇంకా ఆయనకేం కోరికలు ఉండవు. మీరు తరచుగా పురాణాల్లో ఒక మాట విని ఉంటారు, ఎప్పుడైనా ఋషులు తపస్సు చేసుకుంటున్నారు అనుకోండి, దేవతలు వెంటనే ఇంద్రుడు అప్సరసల్ని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి, ఏదో వసంత ఋతువుని కల్పిస్తాడు వాళ్ళ దగ్గరికి, వసంతుణ్ణి పంపిస్తాడు, మన్మధుణ్ణి పంపిస్తాడు, వాళ్ళ తపస్సు భగ్నం చేసేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు దేవతలు అలా చేయడం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు దేవతలు మనిషిని జ్ఞానమును పొందకుండా చూస్తారంటే, మనం మామూలుగా ఉన్నంతకాలం, నాకు ఏదో ఒకటి కలిసి రావాలి, ఏదో ఒకటి కలిసి రావాలి అన్నంతకాలం దేవతా సంబంధమైన క్రతువులు చేస్తాం. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ వానలు పడాలి, పంటలు పండాలి, మాకు పంటలు కలిసి రావాలి అని. నాకు దేవతల యొక్క అనుగ్రహంతో సంబంధం లేదు, నాకు జ్ఞానము కలగాలి అని ధార్మికమైన జీవనం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇక అతను దేవతలకి అన్నం పెట్టడం అంటే ఇక యజ్ఞయాగాదులు చేయడం, ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కిందికి తీసుకురావడానికి వాళ్ళు తపోభంగం చేస్తుంటారు తప్ప అంతకన్నా వాళ్ళు ఏదో చెడ్డ పనులు చేయాలని కాదు. ఇప్పుడు శివుడు గట్టి కట్లు వేస్తాడు, వేస్తే ఆ వేసిన కట్లు జారిపోతాయి. అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి పాపపుణ్యములన్న దూది పర్వతంలో ఒక చిన్న అగ్ని నిరుసుపడింది అనుకోండి, కాలిపోతుందా కాలిపోదా? అన్ని పాపపుణ్యములు కాలిపోతాయి. కాలిపోతే జ్ఞానం ఒక్కటే మిగులుతుంది, ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అప్పుడు పశు ఉండదు, అంటే జన్మ ఉండదు, రాట ఉండదు, పాశం ఉండదు, కట్టబడిన వాడు ఉండడు. పశువు పోతే మిగిలినది ఏది? పతి ఒక్కడే మిగులుతాడు. ఎవడా పతి? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం, ఆయనే పతి. ఆ పతిలోకి చేరిపోతాడు అంటే ఇక్కడే వాడు పశుపతిగా మారుతాడు, శివుడు అవుతాడు. అది జ్ఞానమును పొంది మోక్షం పొందడం. అలా అక్కడ నుంచి క్రింద ఏ కోరికైనా తీర్చడం వరకు ఇవ్వగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. అందుకే పట్టుకెళ్ళి ఏం చెయ్యాలి ఆయనకి? ఆయన కోపం పోవడానికి మనం ఏం చెయ్యక్కర్లేదు, తప్పు ఒప్పుకుంటే చాలు ఆయన సంతోషిస్తాడు. కొడుకు ఎన్నో తప్పులు చేశాడు, తండ్రి కక్ష పెట్టి కూర్చుంటాడా? నాన్నగారండి నేను మీ మాట వినలేదు, ఎన్నో తప్పులు చేశాను నాన్నగారండి, ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది, తెలిసి వచ్చింది తప్పులు ఎంత బాధపడతాయో, నాన్నగారండి ఇక నేను తప్పు చెయ్యను, నేను చేసిన పాపాలు పోవడానికి ఒక వారం రోజులుండి మీతో కలిసి కూర్చుని సంధ్యావందనం చేసుకుని మీ కాళ్ళు పట్టి మీతో ఉండి వెళ్ళిపోతాను నాన్నగారు, ఇక నేను జీవితంలో ఎంతో భక్తితో ధార్మికంగా బతుకుతానన్నాడు. తండ్రి పరమ సంతోషాన్ని పొందేస్తాడా? పొందేయడా? మనం కూడా రుద్రంలో అవే మాటలు చెప్తాం, నాన్నగారండి తప్పైపోయింది, నాన్నగారండి నాన్నగారండి ఇంకెప్పుడు చేయింది నాన్నగారండి అని ఒకటికి రెండు మాటలు నాన్నగారండి 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 అని ఎలా అంటామో రెండు వైపులా నమస్కారం వేస్తూ రుద్రం అలాగే చెప్తాం. అందుకే నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో మంత్రే చ హన్యసై చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవే చ. అలా నమః 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 అటు నమః ఇటు నమః అటు నమః ఇటు నమః
అయ్యా నమస్కారం పెడుతున్నా క్షమించు, అయ్యా నమస్కారం పెడుతున్నా క్షమించు. సరే పో, ఆయన చల్లబడ్డాడు అనుకోండి, మనం చల్లబడతాం, లోకం చల్లబడుతుంది. ఇప్పుడు ఆయన ఉండడం ఆయనకా మనకా ఉపకారం? ఆయన ఉండడం మనకు ఉపకారం. ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు, వెంటనే అనుగ్రహించి ఇంట ప్రశాంతత కల్పిస్తాడు. కాబట్టి సజ్జోజాతముఖమున్నవాడు అని పిలుస్తారు. అందుకని సజ్జోజాతుడు అని పిలిచిన శివాలయాలన్నిటిలోకి ఆగమంలో చాలా గొప్పది అని దేన్ని పిలుస్తారంటే, పశ్చిమాభిముఖమైనటువంటి శివలింగం ఏ గుళ్ళో ఉంటుందో ఆ శివాలయం మిగిలిన శివాలయాలన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే శివుడి యొక్క పశ్చిమ ముఖం సజ్జోజాత ముఖం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః అని ఆయన పంచమంత్ర పఠనంలో చెప్తాం కదా. సజ్జోజాతుడు అంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ కోరిక తీర్చడానికి వచ్చి కటాక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇటువంటి అనుగ్రహ ప్రదాత కాబట్టి ఆయనకి కార్మికమలము లేదు. అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి వచ్చి కూర్చున్నవాడు కాడు. అలాంటి ఫలితాన్ని అనుభవించి మనం బాధపడుతుంటే మన బాధ పోవడానికి మార్గం కల్పించడానికి వచ్చి ఆయన కూర్చున్నాడు. దీనికి కార్మికమలము లేనివాడు. మూడవది మాయికమలము అంటారు. మాయికమలము అంటే మాయ. మాయ అన్న మాటకు అర్థం తేలికగా మీకు అర్థం అవ్వాలంటే నామము రూపము ఈ రెండింటినే మాయ అంటారు. అసలు వస్తువు ఏదో అది కనపడదు, పేరు పెట్టింది ఏదో అదే కనపడుతుంది, దీన్ని మాయ అని పిలుస్తారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. వెనకటికి ఒక ఆయన బంగారం కొట్టు నడిపేవాడు. ఏదో రాత్రి 8 అయ్యేటప్పటికి ఆయనకి 104 జ్వరం వచ్చేసింది. అంత జ్వరం వచ్చేసి చలి కుదుపు వచ్చి ఇంకా కొట్లో కూర్చోలేక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, ఒరే రాత్రి కొట్టుకి జాగ్రత్తగా దింపు, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి చట్రం తాళాలు జాగ్రత్తగా వేసిరా ఇంటికి అని కొడుక్కి చెప్పి వెళ్ళిపోయాడు. మంచి జ్వరం సంధిలో ఉన్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు, ఏదో ఔషధం సేవించాడు. తెల్లవారేటప్పటికి జ్వరం తగ్గింది. కొడుకుని పిలిచాడు, ఎరా రాత్రి కొట్టంతా జాగ్రత్తగా ఉందా, తలుపులేసి తాళాలేసి వచ్చావా, లోపల ఉండవలసిన బంగారం అంతా ఉందా అన్నాడు. కొడుకు అన్నాడు, నాన్నగారు లోపల బంగారం ఏం లేదన్నాడు. బంగారం లేకపోవడం ఏమిట్రా, పరిగెత్తికెళ్ళి చూసిరా అన్నాడు. గబగబా కొడుకు వెళ్ళి కొట్టు తాళం తీసి చూసి మళ్ళీ తాళం వేసేసి వచ్చి, నాన్నగారు లోపల బంగారం ఏమీ లేదన్నాడు. బంగారం లేకపోవడం ఏమిట్రా అన్నాడు. నిజం నాన్నగారు, చంద్రహారాలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, కేయూరములు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, వడ్డాణాలు ఉన్నాయి, కర్ణాభరణములు ఉన్నాయి, పాపట పిందెలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, బంగారం మాత్రం లేదు. తండ్రి అన్నాడు, ఓరి మూర్ఖుడా, బంగారం లేని ఆభరణాలు ఉంటాయిరా, బంగారం లేదు ఆభరణం ఉంటుందా, ఆభరణం లేకపోయినా బంగారం ఉంటుంది, చంద్రహారం ఉండక్కర్లేదు, కరిగించేస్తే బంగారం ఉంటుంది. బంగారానికి విలువ, చంద్రహారానికి కాదు విలువ. చంద్రహారం పొడుగు చూసి డబ్బుచ్చుకోరు, చంద్రహారం బరువు చూసి డబ్బుచ్చుకుంటారు. అందులో ఎంత బంగారం ఉంది చూస్తారు. బంగారం ఇవ్వకుండా చంద్రహారం ఇవ్వండి అంటే ఇస్తారా? చంద్రహారం లేకపోయినా బంగారం ముద్దగా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతే విలువ. ఒరే ఉన్నది బంగారమేరా, చంద్రహారాలుగా, గొలుసులుగా, ఉంగరాలుగా, కేయూరములుగా, పాపట పిందులుగా ఉంది, బంగారం లేదంటామే మూర్ఖుడా, ఉన్నది ఆభరణములు బంగారమే. కొడుకు అన్నాడు, బంగారం ఎక్కడుందండి, చంద్రహారాలు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, బంగారం బంగారం అంటారేంటి? ఒరే బంగారమేరా, చంద్రహారాలు గొలుసులైంది, అలాగే ఉన్న ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఇన్ని రూపాల్లో ఉన్నవాడు వాడొక్కడే. మాయ అంటే అంతటా ఉన్నది వాడొక్కడే అని అనుకోకుండా వాడు వీరు వీరు వేరు అనుకుని పేరు చెప్పి మాయలో పడిపోడు. మాయలో పడిపోయి అక్కర్లేని పాపాలన్నీ వాడు పాడవ్వాలి, నేను బాగుండాలి, నాది గట్టి నీది అవుటు, ఇలా ఉండేటటువంటి ప్రవృత్తికి మాయా అంటారు. ఆ మాయ చేత మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. ఆ మాయ లేనివాడు ఆయన. అందుకని మాయికమలము ఆయనకి లేదు, మాయికమలము మనకుంది. కాబట్టి ఆణవమలము, కార్మికమలము, మాయికమలము మూడిటితో తయారైన వాడు మనం. ఈ మూడు మలములు లేకుండా తయారైన వాడు పరమేశ్వరుడు. తయారైన వాడన్న మాట కూడా వాడకూడదు, ఆయన యందు లేవు అంతే. అటువంటి వాడు ఆయన కానిది ఒకటి ఉన్నది అని చెప్పడం కుదరదు. అసలు ఆయన కానిది ఇది ఉందండి.
శివుడు కానిది ఏదైనా ఉందా అని నేను అడిగాను అనుకోండి, ఆ మీకు లోకంలో నేను ఒకటి చూపిస్తాను, శివుడు కానిది ఒకటి ఉన్నదే అని చెప్పడానికి ఏదీ లేదు. శివుడే అష్టమూర్తి అని పిలుస్తారు. శివుడే మనం ఈ కంటితో చూడడానికి వీలుగా ఎనిమిది రూపములను పొందుతాడు. అయితే చిత్రం ఏంటంటే ఈ ఎనిమిది రూపాలని కూడా పూర్తిగా పూజ చేయడం ఎవరికి సాధ్యం కాదు. అందులో మొదటిది భూమి, రెండవది నీరు, మూడవది నిప్పు, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం, ఆరవది సూర్యుడు, ఏడవది చంద్రుడు, ఎనిమిదవది జీవుడు. నేను నేననుకుంటుంటానే జీవుడు, ఆ జీవుడు ఎనిమిదవది. ఈ ఎనిమిది శివుని యొక్క మూర్తులు, అందుకే అష్టమూర్తులు అని పిలుస్తారు. భూరంభం శనలో నిరంబర మహార్నథో హిమాం సుప్మాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యేవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ ఎనిమిదిగా ఉంటాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈ ఎనిమిది కాని చోట ఏమైనా ఉందా లోకంలో? ఉండదు, ఎనిమిదే ఉంటాయి. పృథివీ భూమి శివస్వరూపం. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు మనం అనుభవిస్తున్నటువంటి సుఖమన్న మాట ఏది ఉన్నా శివుని యొక్క ఉచ్ఛిష్టమే, శివుని వలననే సుఖం ఉన్నది. ఈ భూమి లేదు ఎక్కడ నిలబడతావు, ఈ భూమి లేదు పంట ఎక్కడి నుంచి వస్తుంది, ఈ భూమి లేదు ఇల్లు ఎక్కడ కడతావు, ఈ భూమి లేదు భూమిలోంచి బొగ్గు రాకపోతే, భూమిలోంచి పెట్రోల్ రాకపోతే, భూమిలోంచి ఇనుము రాకపోతే కారు ఎక్కడి నుంచి తయారు చేస్తావు, విద్యుచ్ఛక్తి ఎలా తయారు చేస్తావు, నీళ్ళు లేదు ఏం తాగి బతుకుతావు, పంట పండకపోతే ఏం తిని జీవరాశులన్నీ జీవిస్తాయి, గాలి గాలి లేదు అసలు ప్రపంచం ఎలా నిలబడుతుంది, నిలబడదు. అగ్ని అగ్ని లేదు ఎలా బ్రతుకుతుంది ప్రపంచం, ఉండదు. పృథివీ ఆపస్ తేజోవాయు ఆకాశములు ఆయనే, ఆకాశముగా అంతటా నిండిపోయినవాడు వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, ఆకాశమై నిండిపోయినవాడు ఆయనే. సూర్యుడిగా ఉన్నవాడు ఆయనే. సూర్యుడుగా ఆయన లేడనుకోండి అసలు లోకానికి ఆరోగ్యం ఎక్కడుంటుంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యకిరణముల యొక్క స్పర్శ వలన రోగకారకములైనటువంటి జీవులు చనిపోతాయి. సూర్య కిరణములు పడితే చాలు ఆరోగ్యం లభిస్తుంది. అందుకే పూర్వం కేవలముగా సూర్యకిరణములు పడినటువంటి పదార్థములను కొన్నింటిని తినేవారు. ఆ పదార్థములు తినకుండా ఉండేవారు కాదు, రేగుడియాలని పెట్టేవారు ప్రత్యేకం. అవేమీ ఆ నూనెలోనో ఎందులోనో వేయించరు. రేగుపళ్ళు తీసుకొచ్చి సూర్యకిరణాల్లో పెడతారు, గట్టి పడతాయి. ఆ రేగుపళ్ళు రేగు ఉడియాలు దాచుకుని ఆ ఉడియను తినేవారు. అసలు ఈ గడ్డ గడ్డంతా రేగు చెట్లతో కూడుకున్నటువంటిది. ఆ రేగు పండు తింటే సూక్ష్మ క్రిములు నశిస్తాయి, అది ఆరోగ్యకారకం. అలాగే అప్పడాలు, అప్పడం ఒత్తి సూర్యకిరణాలకు ఎదురుగుండా తీసుకొచ్చి పెడతారు. పెడితే సూర్యకిరణముల చేత అప్పడం ఎండుతుంది. ఆ ఎండిన అప్పడాన్ని తీసుకెళ్లి డబ్బాలో పెట్టి ఉంచుతారు, ఎన్ని నెలలు ఉంటుంది పాడవదు. సూర్యకిరణములు తగిలితే సూక్ష్మక్రిములు పోయి నిలవ ఉండే శక్తి వస్తుంది. సూర్యకిరణములే ఆరోగ్యములకు అంతటికీ కూడా కారణము. అటువంటి సూర్యబింబంగా ఉండేటటువంటి వాడు పరమశివుడు. ఏది ఆయన వంక చూస్తూ ఓ రోజు పొద్దున్నీ సాయంకాలం వరకు పూజ చేయి సాధ్యమా? అసలు పువ్వును విసిరింది ఆయన మీద పడుతుందా? నువ్వు వేసిన నీళ్ళు ఆయన మీద పడతాయా? చెయ్యలేవు. పృథివీకి అంతటికీ పూజ, ఈ భూమండలానికి అంతటికీ పూజ చేయగలవా? చెయ్యలేవు. ఉన్న నీటికి అంతటికీ పూజ? చెయ్యలేవు. గాలికి అంతటికీ పూజ? చెయ్యలేవు. ఆకాశానికి అంతటికీ పూజ? చెయ్యలేవు. అగ్నికి అంతటికీ పూజ? చెయ్యలేవు. చంద్రబింబానికి పూజ? చెయ్యలేవు. జీవుడికి పూజ? చెయ్యలేవు. నేను నేనంటున్నావే, ఆ నేనన్నది ఎక్కడుందని దానికి పూజ చేస్తావు? చెయ్యలేవు. మరి ఇప్పుడు ఆ ఎనిమిది శివుడైతే అసలు ఆయనకి పూజలా? చెయ్యలేం. కాబట్టే ఈ ఎనిమిదింటికి ప్రతినిధులుగా మళ్ళీ ఎనిమిది లింగాలుగా వచ్చాడు ఆయన. అందుకే కంచిలో పృథివీలింగం, కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు ఈ పృథివీకంతటికీ సంకేతం. పృథివీ పట్ల మనం అనేకమైనటువంటి దోషాలు చేస్తాం, పృథివీ సూక్తం అని అందులో చెప్తారు. యన్మృత్తికా తననే పాపం, భూమి మీద గట్టిగా తాళనం చేయకూడదు. నడిచి వెడుతున్నాడు అనుకోండి, చప్పుడు అవ్వకూడదు.
చప్పుడైందనుకోండి భూమిని తాళనం చేసిన దోషం వస్తుంది. నిష్కారణంగా భూమిని తవ్వకూడదు. కారణం లేకుండా పుల్ల ముక్కెట్టి గోళ్ళెట్టి వేళ్ళెట్టి కాళ్ళెట్టి మట్టి తవ్వాడనుకోండి దోషం వస్తుంది. మృత్తికని నిష్కారణంగా కొట్టకూడదు. మృత్తిక మీద ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు. ఈ దోషములు పోవాలంటే పృథ్వీలింగానికి పూజ చేయాలి, ఆయన్ని దర్శనం చేసి నమస్కరించాలి. కంచిలో పృథ్వీలింగమై ఉన్నాడు. మట్టి దేనికి కరిగిపోతుంది? నీటికి కరిగిపోతుంది. మట్టి మీద నీళ్లు పోసామనుకోండి కరిగిపోతుంది. మరి పృథ్వీలింగం అయితే దాని మీద అభిషేకం ఎలా, నీళ్లతో ఎలా అభిషేకం చేస్తారు? అందుకే కంచిలో పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు, మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఒక్క మల్లె నూనె పోస్తారంతే. ఏకాంబరేశ్వర లింగం మీద మీరు ఇప్పటికీ కంచి పెడితే పక్షి గూడులా ఉంటుంది. దేంతో అభిషేకం చేస్తారండి అని అడిగారనుకోండి, అక్కడికి గంగాజలాలు అవి పట్టుకెడితే చేరు. ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. జలములు, ఈ నీరంతా కలిపి జంబుకేశ్వరంలో ఉంది శివలింగం, జలలింగం అంటారు. ఆ శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది, కానీ ఎవరి మీద చల్లరాలి నీటిని తోడేసి పక్కన పోసేస్తూ ఉంటారు. నీటికి అంతటికీ ఆయన గుర్తు జలలింగం. అరుణాచలం అగ్నిలింగం, చిదంబరం ఆకాశలింగం, అలాగే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్న గాలి అంతా నేనే అని చెప్పడం కోసమని కాళహస్తీశ్వర లింగానికి ఎదురుగుండా పెద్ద ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. మిగిలినటువంటి దీపాలన్నీ అలా నిలబడి ఉంటాయి. ఈ ఒక్క రెండు ఒత్తులు శివలింగానికి ఎదురుగుండా ఉంటాయి. గాలి అంతా ఏది అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆయన విడిచిపెట్టి పీల్చే గాలి ప్రపంచమంతా ఉంటుంది. గాలి నేనేను సుమాని చెప్పడానికే శ్రీకాళహస్తిలో శివలింగం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రమిదలో ఉన్న రెండు ఒత్తులలో వెలుగుతున్న దీపాలు ఎప్పుడు కదులుతుంటాయి. ఇలా ఒకనకొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇదంతా ఉట్టి తప్పు మాట, ఎక్కడి నుంచో గాలి వస్తోంది కదులుతున్నాయి ఆ ఒత్తులు, తలుపులన్నీ వేసేసారనుకోండి, ఆక్సిజన్ అయిపోయింది అనుకోండి, దీపం నిధనం అయిపోతుంది. ఏదో చిన్న ఒత్తి వేసి ఓ గాజు ఇది అడ్డు పెట్టి దానికి పైన చిన్న జాగా ఉంటుంది, దాని మీద మూత పెట్టేశారనుకోండి, లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోతే దీపం నిధనం అయిపోతుంది, ఆరిపోతుంది. శ్రీకాళహస్తిలో అలా జరుగుతుంది అని ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు తలుపులన్నీ వేసేశారు, మేము చూస్తాం ఎందుకు ఆరిపోవో దీపాలని. అన్ని దీపాలు ఆరిపోయి కాళహస్తీశ్వరుడు ఎదురుగుండా ఉన్న రెండు దీపాలు మాత్రం, ఆక్సిజన్ లోపల అయిపోయినా కూడా శివ ఆ రెండు జ్యోతులు మాత్రం అలా కదులుతూ వెలుగుతూనే ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించని వాళ్ళు, ఈ మతానికి సంబంధించని వాళ్ళు, పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అని. కాబట్టి వాయువు కాళహస్తీశ్వరలింగం అయి ఉన్నాడు, అలాగే సూర్యుడికి చెయ్యలేం కాబట్టి సూర్యలింగంగా కోణార్కలో శివలింగం ఉంది, అలాగే చంద్రుడికి పూజ చేయలేం కాబట్టి చంద్రలింగంగా ఒరిస్సాలో సీతాకుండంలో వెలిశాడు. యజమాని, నేను 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 అన్న భావనకి పూజ చెయ్యలేం కాబట్టి కాఠ్మండు నేపాల్ యజమానలింగం అయ్యాడు పశుపతినాథ్. కాబట్టి ఈ నేను ఆ నేనులో కలిసిపోయి అఖండమైపోవాలి, అందుకే పశుపతినాథ్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎనిమిది మూర్తులు ఆయనే, ఎనిమిది మూర్తులు ఆయనై ఎనిమిది లింగములుగా మారాడు. ఆయన కానిది ఆయన వలన పొందని సుఖము ఈ లోకంలో ఏముంది నాకు చెప్పండి? అందుకే కృతజ్ఞతతో భయంకరమైనటువంటి పాపం చేయించాలి వీడితో అనుకుంటే రెండు శాపాలు ఇస్తారు. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, నీ జీవితమునందు నీకు శివభక్తి లేకుండుగాక అని శపిస్తారు. ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి ఐశ్వర్యం పోతుంది. అందుకే ఇంట్లో జిల్లేడు చెట్టు పుడితే వెంటనే జిల్లేడు చెట్టు తీసేస్తారు. ఇంటి ప్రహరీ గోడ బయట ఉండాలి తప్ప ఇంట్లో జిల్లేడు చెట్టు ఉండకూడదు. రెండు, శివభక్తి నీకు కలగకుండుగాక. వాడికి శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడంత కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు, రౌరవాది నరకాలకు పోతాడు, కొన్ని కోట్ల జన్మలు తిరిగెక్కుగా పోతాడు. అందుకే అవతల వాడిని ఉద్ధరించాలనుకున్నారనుకోండి నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అంత గొప్పది శివభక్తి. ఆయన అశుతోషుడు, అన్నీ ఆయన ఉంటే ఆయనకి మనం ఏమి ఇవ్వాలి?
ఆయనకి మనం ఇవ్వడానికి ఏమి ఉండదు. అందుకే శివుడికి ఒక్కడికే ఒక పేరుంది, ఆయనకి అసుతోషుడు అని ఒక పేరు. అసుతోషుడు అంటే ఎంత చిన్నదని మీరు అంటారో అంత చిన్నదానికి అంత పెద్ద పొంగు పొంగగలిగిన వాడు, అంత పొంగిపోతాడు. అంత పొంగిపోయే లక్షణం అంత చిన్నదానికి ఉన్నవాడెవరో ఆయనని అసుతోషుడు అంటారు. ఆయనకి పట్టికెళ్ళి ఇది ఇస్తే సంతోషిస్తాడని ఏం లేదు, అందుకే సజ్జోజాతుడు. మీరు ఎక్కడ నిలబడి మనసులో ఆయన్ని తలుచుకొని సంతోషించారనుకోండి, ఒక నమస్కారం చేశారనుకోండి, పొంగిపోతాడంతే. ఉబ్బులింగడు అంటే వెళ్ళి పొగిడితే పొంగిపోతాడు కాదు, అది తప్పు. అలా అనకూడదు. ఉబ్బులింగడు అసుతోషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు ఏం చేశాడని అడగాడు, భక్తి అంటూ ఉంటే చాలు. శ్రీశైలేశు భజింతనో యభవు కంచీనాథు సేవింతనో కాశీవల్లభు కల్వబోధున మహాకాళేషు సేవింతనో నా శీలం మణువైన మేనువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఏమీ చెయ్యలేదు శివ, నన్ను కాపాడు అని అడిగితే చాలు, గుర్తుపెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. పశ్చిమం దేనికి గుర్తు? సూర్యాస్తమయానికి గుర్తు. సూర్యాస్తమయం అంటే అయిపోయింది, పొద్దు వాలిపోయింది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటారు, పెద్ద దీపం సూర్యుడు. సూర్యుడు పశ్చిమానికి ఒరిగిపోయి సూర్యాస్తమయం అయిపోయిందంటే అయిపోయింది. జీవితం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే సూర్యాస్తమయం. అటువంటప్పుడు ఆఖరి ఊపిరిలో నా నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయం ఇస్తాడు ఆయన. అందుకు పశ్చిమాభిముఖుడు అవుతాడు. అక్కడ శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం పెట్టాడు అనుకోండి, గుర్తుపెట్టుకుంటాడు, వీణ్ణి నేను గుర్తుపెట్టుకోవాలని వాడి ఆఖరి ఊపిరిలో భగవన్నామం చెప్పిస్తాడు, చెప్పించి తనలో కలుపుకుంటాడు. అసుతోషుడు ఆయనకి ఇది చెయ్యాలనే లేదు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయ్యచు కామధేను వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నారు. లోకంలో ఎవరి మీదైనా మనకి ప్రీతి కలిగింది అనుకోండి, వాళ్ళ నెత్తి మీద చెంబుడు నీళ్లు వచ్చామనుకోండి, ఎంత అసహ్యం వేస్తుంది వాళ్ళకి? అయ్యా మీరంటే మాకు ఎంతో ప్రేమ కలిగిందండి, అందుకని మీ మీద నీళ్లు పోస్తున్నామని ఇంట్లో బిందులో నీళ్ళు తీసుకొచ్చి మీద వచ్చాం అనుకోండి, నీకు బుద్ధి ఉందిరా? ప్రేమ కలిగితే నమస్కారం పెట్టు, నీకు ఉంటే కాస్త పాయసం పెట్టు, రెండు లేదు ఏమక్కర్లేదు, ఓ నమస్కారం పెట్టు, అది కాదు ఇది కాదు ఇది మీద నీళ్ళు వచ్చాం అంటాడు. పోనీ ఆ నీళ్లు పోయడమైనా ఎవడైనా శ్రద్ధగా పోస్తాడేమిటి? ఆయనకి అభిషేకం చేయడం, ఆయనకి అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ చూస్తే మనసు చురుక్కుమంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే ఓ ఉద్ధరినట్టుకుని పోయడం మొదలెడతాడు. తను ఎప్పుడైనా నేల మీద అన్నం పెట్టుకు తింటాడా? కటిక నేల మీద భార్య అన్నం పెట్టి పప్పేస్తే కలుపుకు తింటాడా? శివాలయంలో కొబ్బరి చెక్కలు నైవేద్యం పెట్టడం కటిక నేల మీద, శివలింగం ఎదురుగుండా నేల మీద కొబ్బరి చెక్కలు పెట్టి దిక్కుమాలిన వాడికి దరిద్రుడికి పెట్టినట్టు పెట్టడం ఎంత దోషం! ఏ పళ్ళెం లేదా శివాలయంలో? ఓ పళ్ళెం ఖాళీ చేసి తీసుకొచ్చి అందులో కొబ్బరి చెక్కలు పెట్టి నైవేద్యం పెట్టడం చేత కదా? ఇందుకంత ధిక్కార ధోరణి? అదే మర్యాద? అదే భగవంతుడి పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు? అదే భక్తికి లక్షణం? ఒక పని చేస్తున్నామంటే అలా మనకి చేస్తే అన్న ఆలోచన ఉంటే భక్తి, లేనినాడు భక్తి ఒకటి బూడిద. నాకు పెడితే తింటానా? అలాగా నేను మీ ఇంటికి వస్తే నేల మీద అన్నం పెడితే నేను తింటానా? శివుడికి ఎందుకు పెడతావు కొబ్బరి చెక్కలు నేల మీద శివలింగం ఎదురుకుండా? ఏ పళ్ళెం తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి నైవేద్యం పెట్టడం చేత కదా? అంత పళ్ళెం లేకుండా ఉందా శివాలయం? అంత పళ్ళెం లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఇస్తారు పళ్ళెలు, అంతే తప్ప అలా నైవేద్యాలు పెట్టకూడదు. ఇక్కడ కాదు ఎక్కడైనా అంతే. కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి అభిషేకం చేసేవాడేవాడు? ఆయన నెత్తి మీద నీళ్లు చల్లడమే ఇష్టం వచ్చినట్టు ఉద్ధరణితో తీసి ఇలా అన్నాం. ఏది ధారగా అభిషేకం చేస్తున్నవాడెవరు ఉన్నాడు? అయినా ఆయన సంతోషపడిపోతున్నాడు. పోన్లేరా, వీడంటే ఇలా అరుస్తాడు కానీ నేను అలా బాధపడ్డాను. పిల్లాడు వాడు ఏదో పాపం నన్ను నమ్ముకు తిరుగుతున్నాడు, వీడికే వేదిక మీద కూర్చుని ఎన్నైనా చెప్తాడు. అంతరాలయంలో రోజు 6 గంటలు రోహిణీ కార్తీలో నిలబడితే తెలుస్తుంది కష్టమేమిటో, ఏదో ఒక్కరోజు తెలియక పెట్టాడేమో. కాబట్టి ఆయన పట్టించుకోడు, ఆయన ఉదారుడు. కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి, కాశీ నీళ్ళు ఇలా చల్లితే చాలు ఆయన పొంగిపోతాడు. పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు, పరమ సంతోషంతో పత్తిరి తీసి పూజ చేసిన వాడెవరు?
కార్తీక మాసంలో అయ్యో బాబోయ్ ఆయనకి లక్ష బిల్వార్చనలు కోటి బిల్వార్చనలని బిల్వార్చన చేస్తుంటే చూసిన వాడికి ఒళ్ళు జలదరిస్తుంది. ఆ రొట్టంతా తీసుకొస్తారు గుళ్ళల్లో, కనీసం ఓ బట్ట కూడా పరచరు, నేల మీద పారేస్తారు. నేల మీద పడేస్తే పృథివీ శివలింగం ఏమైంది, అయిపోయింది పూజ. నేల మీద పడితే పూజ అయిపోయింది అంతే, ఎందుకంటే పృథివీ శివలింగం అని ఇందాకనైనా చెప్పాను అంటే పూజ అయిపోయిందా. ఇప్పుడు అయిపోయిన పూజకి మళ్ళీ అదే పత్రి తీసి వేస్తే ఏమైంది, పునఃపూజ అయింది. పూజ ఎక్కడైంది? రెండు, పత్రి వేసేటప్పుడు ఒక విధానం ఉంది, చీడ పీడ పురుగు సాలెపురుగు చీమ అది చిరిగిపోవడం కానీ ముక్క విడిపోవడం కానీ ఉండకూడదు. పరమ జాగ్రత్తగా ముచికతోటి మూడాకులున్నవి తీసి పళ్ళెంలో పేర్చి ముచిక పైకొచ్చేటట్టుగా పట్టుకుంటే ముచిక ఒక్కటి తీసి ఇలా గుండెలకి చూపించి వేస్తే శివలింగం మీద మారేడుదలం తిరగబడితే ఐశ్వర్యం, బోర్లా పడితే జ్ఞానం, ఏం జరిగినా ఫలితం ఇచ్చేస్తుంది. అలా వెయ్యాలి మారేడుదలాన్ని. ఏది ఇంతంత రొట్ట చేతులతో ఇచ్చి ఆయన మీద విసిరేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మారేడుదలాల మధ్యలో చేతులు పెట్టి కాసేపు ఉంచండి, బొబ్బలు ఎక్కుతాయి. అంత వేడి మారేడుదలం, అంత మారేడుదలాలతో గుళ్ళో ఆయన శివలింగాన్ని అంతటినీ కప్పేస్తారు. నిజంగా ఆయన ఎంత ఉడికిపోతాడు లోపల, అలా కప్పేస్తే కనీసం కనపడుతుందా? ఆయన అంతటా ఉంటాడు నిజమే, భక్తి అన్న మాటకి ఉన్నాడన్న మాట ఒకటి ఉందిగా, ఏది పూజ అసలు? అసలు ఆ భావన ఎక్కడుంది? పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు, వాడు పత్తి పారేశాడంతే ఆయన మీద, అయినా కూడా ఆయన ప్రసన్నుడై కామధేనువు అనింటి గాడి పశువు, అలా పత్తి విసిరేసిన వాడికి కామధేనువుని తెచ్చి వాడు దొడ్లో కట్టేస్తాడు, నీ కోరికలు తీర్చుకోరా అంటాడు. అల్ల సురశాఖవానింటి మల్లి చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి అటువంటి వాడి ఇంట్లో పెరట్లో పాతి నీ కోరికలు తీర్చుకోరా అంటాడు. అపరాధం అన్నది పట్టించుకోకుండా లోపలికి వచ్చాడు, నమస్కారం పెట్టాడు, అంతే చాలని పొంగిపోయేవాడెవరో వాడు అసుతోషుడు. తప్ప నాకు ఇది ఇవ్వాలన్న కోరిక వాడికి ఉండదు అసలు. అంతటి ప్రసన్న హృదయుడై చిన్న దోషం కూడా పట్టించుకోకుండా శివ అని పిలిచినంత మాత్రం చేత పొంగిపోయేటటువంటి మనసు ఉన్నవాడెవరో వాణ్ణి శివుడని పిలుస్తారు. అందుకే మీరు చూడండి, శివభక్తి యొక్క చరిత్ర మీరు పరిశీలన చేస్తే లోకానికి అపరాధంగా కనపడినవన్నీ కూడా భక్తి ఉన్నప్పుడు ఆయన ఉపచారంగా తీసుకున్నాడు, లోకం అపచారంగా తీసుకుంది దాన్ని. ఒకప్పుడు శివభక్తులు 63 మంది ఉన్నారు నాయనార్లు, అందులో తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనార్. ఆ నాయనార్ పరమేశ్వరుడికి కళ్ళు మూసుకుని మారేడుదలాలు వేస్తున్నాడు, భార్య మారేడుదలాలు పేర్చి పెళ్ళెం ఇస్తోంది, ఆయన ఒళ్ళో పెట్టుకుని పరవశంతో అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని ఆ చివర ఉన్న ఈనె పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆవిడ చూడలేదు, ఒక మారేడుదలం మీద సాలెపురుగు ఉంది. సాలెపురుగు ఆయుర్వేదంలో అన్నిటికన్నా పెద్ద విషం ఉన్న ప్రాణి సాలెపురుగు, అత్యంత ప్రమాదకరమైన ప్రాణిగా ఆయుర్వేదంలో చెప్పబడేది ఏది అంటే సాలెపురుగు. సాలెపురుగు పాకుతోంది, సాలెపురుగుకి ఉళ్ళంత విషం, అది పాకితే చాలు దద్దుర్లు వస్తాయి, అది పాకితే కొన్నాళ్ల పాటు పోదు, అటువంటి ర్యాష్ అంటారే అటువంటి దద్దుర్లు వచ్చేస్తాయి. అది శివలింగం మీద పాకుతోంది పెద్ద సాలెపురుగు. నీలనక్క నాయనార్ భార్య చూసింది, నాయనారు కూడా చూశాడు, ఆయన మహానుభావుడు, ఆయన ఒంటి మీద సాలెపురుగు పాకితే ఆయనకి లెక్క, ఊరుకున్నాడు. నాయనారు భార్య చూసి అనుకుంది, అమ్మో నా తండ్రి శరీరం అంత కోమలంగా ఉంటుంది, ఆయన ఒళ్ళంతా పాకేస్తోందే సాలెపురుగు, ఒళ్ళంతా ఎంత తట్లు కట్టేస్తుందో ఎంత దురద పెడుతుందో ఆయనకని భయపడి కన్నతల్లి పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే తూతు అంటుంది అని శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు కూడా అంటాడు. ఆ తూతు అని ఉమ్మేసి గబగబా రాసేస్తుంది ముందు వాడికి ఆ ఇబ్బంది కలగకుండా చూడడానికి. అలా ఆమె కన్న తల్లిలా అమ్మో శివుడికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చేతిలో ఉమ్మేసుకుని శివలింగానికి రాసేసింది. రాస్తే నాయనారు చూశాడు, చీ దుర్మార్గురాలా, శివలింగానికి ఉమ్ము రాశావా, ఇక నేను నా జీవితంలో నిన్ను చూడను, ఇంటి బయట వేరే ఇల్లుంది, ఆ ఇంట్లో ఉండు, ఇక నువ్వు నా కంట పడద్దు జీవితంలో అన్నాడు. ఆమె బాధపడుతూ వెళ్ళి ఆ ఇంట్లో ఉంది. రాత్రి నాయనారు వెళ్ళి పడుకున్నాడు, పరమశివుడు కల్లోకి వచ్చాడు. ఉళ్ళంతా దద్దుర్లే, ఒక్క చోట దద్దుర్లు లేవు. అడిగిపోయి నాయనారు అడిగాడు, శివ ఏమిటి మీ ఒళ్ళంతా దద్దుర్లని అడిగాడు.
నువ్వు మారేడుగలానికి సాలెపురుగు ఉండగా చేసేసావుగా పూజ, అది నా ఒళ్ళంతా పాకింది, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. ఇక్కడ ఒక్క చోట దద్దురు ఎందుకు లేదో తెలుసా? నా ఒళ్ళు దద్దురు లెక్కుతోందని బెంగ పెట్టుకుని మీ ఆవిడ ఉమ్ము రాసింది. భక్తితో మీ భార్య ఉమ్ము రాసిన చోట దద్దురు ఎక్కలేదు, నీ చేసిన పూజకి ఒళ్ళు దద్దురు లెక్కిందన్నాడు. శివ, ఎంత తప్పైందో నాకు అర్థమైంది, నన్ను మన్నించు శంకర అని వెళ్ళి భార్యను తీసుకొచ్చి ఏలుకున్నాడు. కాబట్టి అసుతోషుడు ఏ పని చేశారన్నది కాదు, ఆయన అందులో ఉండేటటువంటి భక్తిని చూస్తాడు. వాడు భక్తితో చేశాడా ఈ పని, పొంగిపోతాడంతే. అందుకే అసుతోషుడు అని పిలుస్తారు. అందుకే మీరు 63 మంది నాయనార్ల చరిత్ర చదివినా, పరమశివుని యొక్క కథలు చదివినా, శివమహాపురాణం చదివినా, మీకు ప్రబలంగా కనపడేది ఏమిటి అంటే, శివుని విషయంలో భక్తితో మీరు చేసిన ఒక్క నమస్కారమైనా సరే ఆయన్ని సజ్జోజాతుణ్ణి చేస్తుంది, అంటే ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని కల్పిస్తుంది. అటువంటి ఉదారుడు ఆయన. అందుకే శంకరాచార్యుల వారి శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురవిపూర్దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషక పదం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యపూర్వం చరు భక్త్యావతం సహాయకే. తిన్నడు కేవలం కిరాతుడు, ఆయనకేం తెలియదు. అటువంటి వాడు వేట కోసం తిరిగాడు మంచి ఆకలేసేసింది. ఆఖరికి బలిసిన అడవి పందు ఒకటి దొరికింది, బాణాలు పెట్టి కొట్టారు, అది పడిపోయింది. పడిపోయిన తర్వాత తిరిగి ఉన్నాడేమో, ఒళ్ళంతా మురికి పట్టేసింది, చెమట పట్టేసింది. స్నేహితులు అన్నారు, రే ఆకలేసేస్తోందిరా, గబగబా 4 ఎండుకర్రలు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి పందిని కాలుస్తాం, కాల్చాక కత్తి పెట్టి కోసి మాంసం తినేద్దాం అన్నారు. ఆయన అన్నాడు, మీరు పందిని కాలుస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ ఏట్లో స్నానం చేసి వస్తా, ఒళ్ళు మురిగ్గా ఉంది అని ఏట్లో స్నానం చేద్దామని వెడుతున్నాడు. కాళహస్తీశ్వరలింగం కనపడింది. అప్పట్లో తెల్లవారుజామున బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేవాడంతే. శివలింగం వంక చూశాడు. శివా, ఎప్పుడు తిన్నావు, ఎంత ఆకలేస్తోందో, శంకర నీకు తెచ్చి నేను అన్నం పెడతానన్నాడు. ఆయనకి ఏం తెలుసు, ఆయన తినేదే శంకరుడికి పెడతాననుకున్నాడు. గబగబగబగబా వెళ్ళాడు, అడవి పందిని కాల్చి కోసి ఒక్కొక్క ముక్క తీసి కొరికి చూశాడు. వివిధ శరీర భాగాల్లోంచి ఒక చోట ముక్క రుచిగా అనిపించింది. ఆ ఎంగిలి ముక్క తన ముమ్ముతో ఉన్నదాన్ని పట్టుకున్నాడు. ఆ శివానికి ముక్క పెడతాను తిందువుగానివి అని ఆ ముక్క పట్టుకుని పరిగెడుతున్నాడు గుడికి. ఇంతలో గుర్తొచ్చింది, శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తినడం. నేను ఎలా స్నానం చేశాను, నేను ఎప్పుడు చేయను, అలాంటిది ఇవాళ స్నానం చేశా అంటే తినడు, నా గురించి కాదు, తిన్నడు, స్నానం చేశాడు ఆ రోజునే. శివుడు స్నానం చేస్తే కానీ తినడు, కాబట్టి ఆయనకి నీళ్లు పోయాలి, అభిషేకం చేయాలి, అభిషేక మంత్రాలు నాకు రావు, ఏదో కాసి నీళ్లు పోస్తాయి నెత్తి మీద, అందుకని నీళ్లు పట్టుకెళ్ళాలని గబగబా ఓ పిడత ఒకటి చూశాడు. ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతికాడు, ఎక్కడ పిడత కనపడలేదు. ఏమిటి లోపల బెంగ, ఆకలితో ఉన్నాడు ఆయన, పాపం అన్నం పెట్టాలి, ఈ పిడతల కోసం గిన్నెల కోసం వెతుక్కుంటే అన్నం ఎప్పుడు తింటాడు. అందుకని గబగబా వెళ్ళాడు. ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం ముక్కు ఉంది, ఎలా పట్టుకెడతాడు నీళ్లు, అర్థం కాలేదు. చేతిలో ఉన్నటువంటి మాంసం ముక్క అక్కడ పెట్టి కాసి నీళ్లు ఇలా తీసి నోట్లో పట్టుకున్నాడు. నోటి నిండా నీళ్లు పట్టుకుని ఇప్పుడు ఆ చేతిలో ఉన్న మాంసం ముక్క పట్టుకుని పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్ళాడు. ఆయనకు అలవాటు ఉంది, శివలింగం మీద పూజ చేసినటువంటి పువ్వుల్ని చేత్తో తీయకూడదు, మర్నాడు నిర్మాల్యం తీసేటప్పుడు కూర్చతో తీయాలి అని నియమం. కూర్చ అంటే మెత్తటి బ్రష్ వాడతారు, చాలా మెత్తగా ఉంటుంది, అటువంటి దాంతో ఉత్తరాభిముఖంగా నిర్మాల్య విసర్జనం చెయ్యాలి అని. ఆ బ్రష్ ఎక్కడుంది ఇప్పుడు ఆయన దగ్గర? తిరిగి నా చెప్పులు మెత్తబడిపోయి, దీంతో తీసేస్తానన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, మలమూత్రాలు జంతువుల్ని అన్నిటినీ తొక్కి తిరిగి వచ్చినటువంటి ఎడంకాలి చెప్పు తీసి ఆ పానవట్టం మీద మాంసం ముక్క పెట్టి ఆ చేత్తో చెప్పుతోటి శివలింగం మీద ఉన్న పువ్వులు తీసేశాడు. శివుడు అన్నాడు, రంగస్య కూర్చాయతే, బా ఎంత గొప్ప పూజ చేసావురా, ఎంత గొప్పగా తీసావురా నిర్మాల్యం అన్నాడు. గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే, ఆ గండస్థలం అంటే పుక్కిట పట్టిన నీళ్లు ఊమిశాడు శివలింగం మీద. అబ్బో ఎంత గొప్ప అభిషేకం రా అనుకున్నాడు శివుడు.
కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే. తను ఎంగిలి కురికి తెచ్చి ఉమ్ముతో ఉన్న మాంసం ముక్క అక్కడ పెట్టి శివ తినన్నాడు. ఆయన తినలేరు. ఎందుకు తినవు? ఆకలిస్తుంటే ఏమిటి నేను చేసిన తప్పు? తల కొట్టుకున్నాడు, తినేశాడు శివుడు. నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే. నరశంకరులు, భక్తి ఎంత గొప్పదయా శివ, భక్తితో తిన్నడు. ఇటువంటి ఉపచారాలు చేస్తే, అపచారాలు చేస్తే ఉపచారాలుగా నువ్వు తీసేసుకున్నావా? భక్తి ఒక్కటే చూసావా? ఎంతటి ఉదార హృదయుడవయ్యా శివ అని రెండు చేతులు ఎత్తి శంకర భగవత్పాదులు నమస్కారం చేశారు. అంటే దాని ఉద్దేశం తిన్నడు అలా చేస్తే పుచ్చుకున్నాడని మనం కూడా అలా చేయొచ్చా? చేయకూడదు. తిన్నడికి తెలియదు కాబట్టి అలా చేశాడు. మనకి ఎంత తెలుసో అంత తెలుసున్నట్టు ఉపచారం చేయాలి తప్ప తెలిసి కూడా అపచారం పరమేశ్వరుని ఎందు చేయరాదు. అప్పుడు అది భక్తి అన్నమాట ఎందుకు అవుతుంది? ఉపచారాన్ని ఉపచారంగానే చెయ్యాలి. కాబట్టి ఆ భక్తి ఉందనుకోండి, ఆయన ఎంత లొంగిపోయాడు నిజంగా. పరమశివుని యొక్క రూపంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన ఒక చేతిలో పరశువు పట్టుకుంటాడు, పరశువు అంటే గండ్రగొడ్డలి, ఒక చేతిలో జింక పట్టుకుంటాడు. ఆయనకి మూడో కన్ను అగ్నిహోత్రం, ఆయన తల మీద గంగమ్మ ఉంటుంది జటాజూటంలో. నిజంగా పరమశివుడు తినాలనుకున్నాడనుకోండి, ఆయన తినడం ఎంత తేలిక? మాంసం తినడం దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు. అసతోషుడు శివుడు ఎందుకయ్యాడో చెప్తూ, నీకు మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర నీకు మాంసము వంచయేని కరువా. ఈశ్వర నీకు మాంసం తినడం అంటే నాకు కరువా. ఏమిటయా తినడం? ఎన్ని మాంసం ముక్క పట్టుకొచ్చి తినడు పెడితే తినేసావా? నిజంగా నీకు తినాలనిపించింది అనుకో, లేచి వంటింట్లో కూడా నువ్వు వెళ్ళక్కర్లా. ఈ చేతిలో ఉన్న గొడ్డలతో ఈ చేతిలో ఉన్నటువంటి జింకను దెబ్బగొట్టి ఇంత మాంసం ముక్కోటి పీకి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసి పైన గంగమ్మ కాస్త నీళ్ళు అందులో పోసి మూడో కన్న అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోవచ్చు. లేచి కూడా వెళ్ళక్కర్లా. అటువంటిది ఇలా తిండమ్మ అనేసి బోయవాడు తెచ్చిపెట్టిన ఎంగిలి మాంసం తిన్నావా అంటే అసుతోషుడు. ఒక్క శివుడి విషయంలో ఉండే లక్షణం ఏమిటంటే అదే లక్షణం అమ్మవారి విషయంలో ఉంటుంది. ఏమీ తెలియనివాడు ఉంటాడు, పెద్దింటమ్మా అంటాడు. వీరి బయట ఓ చిన్న రాయి ఎడతాడు, దానికే పసుపు రాస్తాడు, బొట్టెడతాడు, దానికే ఓ నమస్కారం పెడతాడు, ఒప్పుకుంటుంది ఆవిడ. ఆయన ఎంత దయామయుడో ఆవిడంత దయామయి. ఆయన అసుతోషుడు. ఎవడికి ఎంత తోస్తే ఎంత ఉపచారం చేస్తే దానికే పొంగిపోతాడు తప్ప నాకు ఇది తేమాలి, నాకు ఇది చెయ్యాలి అలా ఏం ఉండదు శివుడి విషయంలో. అందుకే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయనకి చేసే ఉత్సవాలు కూడా ఎటువంటివో తెలుసా? ఆయన కోసం ఉండే ఉత్సవాలు, మన కోసం ఆయన వస్తాడు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని చేస్తారు. ఆయన కర్మ అండి, ఆయన్ని ఉత్సవం అని చెప్పి మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి వారిని వాహనాలకి ఊరేగించినట్టేమో, ఆయనకేం పెద్ద పెద్ద ఊరేగింపులు అవి చేయరు. ఆయనకి చేసే ఉత్సవం ఏమిటంటే ఆవిరిగడ్డి తీసుకొచ్చి పెద్ద తోరణం కట్టి దానికి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఆ తోరణం మండిపోతుంటే దాని కింద నుంచి పల్లకీలో ఈయన్ని పట్టుకెడతారు మధ్యలో. పడితే పైనుంచి ఆయన మీద పడదు. ఎందుకైనా జ్వాలా తోరణం కింద నుంచి తిప్పడం అంటే శరీరం విడిచిపెట్టిన తరువాత పాపములు చేసిన వాడికి యమలోకంలో జ్వాలాతోరణం దర్శనమిస్తుంది. అగ్నితోరణం నుంచి లోపలికి వెళ్ళాలి యమలోకంలోకి. అది మహాబాధ. ఒరే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాస పౌర్ణమి నాడు నీకోసం నేను వస్తా. నేను పెడతా జ్వాలాతోరణం కింద, నా వెనక నువ్వు వస్తే ఇంక నువ్వు ఆ జ్వాలాతోరణం చూడక్కర్లా, ఈ జ్వాలాతోరణంతో సరి అని మన కోసమని తాను వస్తాడు. ఆయన కర్మ, ఆయన రావాల్సిన అవసరం ఏమిటి జ్వాలాతోరణం కిందకి? మన కోసమని తానొస్తాడు. అందుకని నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయన ఉత్సవాలు మన కోసం, ఆయన కోసం కాదు. అంతటి మహితాత్ముడైన కాబట్టి అటువంటి శంకరుడికి నాలుగు యామముల యందు పూజ జరిగేటటువంటిది మహాశివరాత్రి. మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అర్ధరాత్రి 12 గంటల వేళ కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది. మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవమూర్తి ఉండదు. ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనపడుతుంది. లింగోద్భవమూర్తి అంటే లింగంలో శివుడు ఉంటాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. తల దగ్గర
హంస పెడుతూ ఉంటుంది, పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది పెడుతూ ఉంటుంది. ఎందుకలా అంటే ఆయన ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతయి. కటిక చీకట్లో ఒక జ్యోతిస్తంభం ఏర్పడింది. చీకట్లో అంత పెద్ద జ్యోతిస్తంభం లేచిందనుకోండి ఎంత వెలుతురు వస్తుంది. లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతిస్తంభం పాతాళం కన్నా కింద నుంచి అభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పైలోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది. అంత పెద్ద జ్యోతిస్తంభమే శివలింగము. అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణువాదులకు సరిపోలేదు. విష్ణువు వరాహమూర్తి అయి భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు వెళ్ళాడు పైకి, ఆయనకి తల కనపడలేదు. అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ విష్ణువాదులకు తెలియలేదు. ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమా? చెప్పలేము. కానీ అంత నిండిపోయింది అనుకోండి ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో, ఎలా చేస్తాం పూజ? అందుకని అది తరిగిపోయి కిందకు వచ్చేస్తుంది. వచ్చేస్తే లింగం అవుతుంది. అందుకే లింగం చతురస్రాకారంగా ఉంటే పడుకుందంటారు. కంచిలో ఇప్పటికీ పడుకున్న లింగాలు, కూర్చున్న లింగాలు, నిలబడిన లింగాలు అని ఉంటాయి. అవి పీఠం అది చతురస్రాకారంగా ఉందా త్రిభుజంగా ఉందా అన్నదాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. శివలింగం ఎప్పుడు కూడా సాధారణంగా గుండ్రంగా ఉంటుంది. శ్రీకాళహస్తి లాంటి లింగాలు మినహాయింపు గుండ్రగా ఉంటుంది. గుండ్రగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను ఇలా ఓ సున్నా గీశాననుకోండి, ఈ నా ఎదురుగుండా ఉన్న బల్ల శాలువాలు పూలదండలు ఎందులో ఉన్నాయి? నేను గీసిన సున్నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ సున్నా ఇలా నా చుట్టూ కూడా తిప్పాను అనుకోండి, నేను మైకు ఇవి కూడా ఎందులో ఉన్నాయి? సున్నాలో ఉన్నాయి. నేను అలా సున్నా ఇలా సభ చుట్టూ తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ సభ ఇవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి? ఆ సున్నాలో ఉన్నాయి. నేను దాన్ని ఇలా తిప్పాను అనుకోండి, తేతలి చుట్టూ తిప్పాను అనుకోండి, తేతలి గ్రామం అంతా ఇందులో ఉంది? అందులో ఉంది. నేను దాన్ని ఇలా అన్నాను అనుకోండి, భారతదేశం అంతా తిప్పేశాను అనుకోండి, ఇప్పుడు దేశం అంతా ఎందులో ఉంది? అందులో ఉంది. సమస్త బ్రహ్మాండముల చుట్టూ అలా గీత గీశాను అనుకోండి, ఇప్పుడు అవన్నీ ఎందులో ఉన్నాయి? అందులో ఉన్నాయి. అసలు నిజానికి అండాకారములో ఉంటుంది బ్రహ్మాండము అంటారు. అందుకే కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది. అసలు ఈ లోకాలన్నీ శివలింగాకృతిలో ఉంటాయి. అది ఒరగడం ఎటురుగుతుందంటే చేసిన అభిషేక ద్రవాలన్నీ కూడా ఉత్తర దిక్కున సముద్రంలో పడిపోతాయి. దేవతలు చేసినటువంటి అభిషేకాలన్నీ కూడా ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి జలద్వంతము ధూపదీమము అని తూర్జటి కాళహస్తి మహాత్యంలో వర్ణిస్తాడు. బ్రహ్మాండాకృతిలో ఉంటే గుడ్డు ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఓ పక్కకి వాలుగా ఉంటుంది. అది ఉత్తర దిక్కుకు పడాలి అభిషేక జలాలు. అవే దేవతలు చేసిన అభిషేక జలాలే మహాసముద్రాలై పడిపోయి ఉత్తర దిక్కున. ఇప్పుడు అంతటా నిండిపోయింది అనుకోండి గుండ్రంగా ఇలా లింగం, ఎలా పూజ చేస్తారు చెప్పండి నాకు? మీరే అందులో ఉన్నారు, ఇక మనం ఎలా చేస్తాం పూజ? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అనుగ్రహించడానికి ఇలా తరుగుతూ వస్తాడు. ఇలా పెరిగినది ఏదుందో అది బ్రహ్మాండమావిస్ఫురత్. బ్రహ్మాండమావిస్ఫురత్ సంకోచత్వాన్ని పొందితే ఇలా తరుగుతుంది. తరిగి 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 మన ఎదురుగుండా ఇలా గుండ్రంగా కూర్చుంటాడు. ఇప్పుడు అది పైకి కిందకి వెడల్పు తిరిగిపోయింది అనుకోండి, అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అన్నీ అందులోకి వెళ్ళిపోయింది ఏదో, అన్నీ ఇందులో ఉన్నాయో, ఏది అందులో లేకుండా లేదో అది ఘనీభవించి సంకోచించి మన ఎదుటకు వస్తే లింగం గుర్తయింది. ఇప్పుడు దాన్ని గుర్తుగా తీసుకుని దాని మీద అభిషేకం చేస్తే తత్ఫలితం ఏమవుతుంది? బ్రహ్మాండమంతా చల్లబడిపోతుంది. అందుకే ఒక్కడు శివలింగాన్ని సక్రమంగా అభిషేకం చేసేవాడు ఉంటే లోకమంతా చల్లబడిపోతుంది. అందుకే అది చల్లగా ఉండడానికే పైన చంద్రబింబం నుంచి అమృత ధార పడినట్టు ధారాపాత్ర కట్టి వెళ్ళిపోతారు. అందులో ఉంచి ధార పడుతూ ఎప్పుడు శివలింగం చల్లగా ఉంటుంది. శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. మహాశివరాత్రి అంటే లోకములను అనుగ్రహించడానికి, లోకములకు జ్ఞానం ఇవ్వగలిగిన వాణ్ణని చెప్పడానికి, ఎవరి కోరికనైనా తీర్చగలిగిన వాణ్ణని చెప్పడానికి లింగస్వరూపంతో
ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందులంతామృతై. అంతటా నిండిపోయినవాడు, ఇవేమీ కానివాడు, వీటిలా కనపడేవాడు. స్ఫాటికలింగ, స్ఫటికలింగం ఉందనుకోండి, అది చాలా గొప్పది. స్ఫటికలింగం, స్ఫటికలింగం రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తారు స్ఫటికలింగానికి. అప్పుడు చూపిస్తారు ఆ స్ఫటికలింగం ఎదురుగుండా ఓ ఎర్ర పువ్వు పెడతారు, లింగం అంతా ఎర్రగా అయిపోతుంది, పువ్వు తీసేస్తారు తెల్లగా అయిపోతుంది. శివలింగం మీద తెల్లటి పాలు పోస్తారు, తెల్లగా అయిపోతుంది. పసుపు నీళ్ళు పోస్తారు, పచ్చగా అయిపోతుంది. మామూలు నీళ్ళు పోస్తారు, మళ్ళీ తెల్లగా అయిపోతుంది. ఎదురుగుండా ఏది పెడితే దానిలా కనపడుతుంది, కానీ నిజానికి అదేమిటి, ఏమీ కాదు, శుద్ధ స్ఫటికం. అలా అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు నిర్గుణుడు, కానీ ఎలా చూస్తే అలా కనపడుతూ ఉంటాడు. అది స్ఫాటికలింగ. అలా పెరిగిపోయినటువంటి శివలింగాన్ని ఆ కాలమునందు మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజున ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో. జాగరణం అనేటటువంటిది దేని చేత జరుగుతుంది అంటే విశేషమైనటువంటి రోగము శరీరంలో ప్రవేశిస్తే జాగరణం చేస్తాడు, అంటే నిద్ర పట్టదు. మహాభారతంలో విదురుడు అడుగుతాడు ధృతరాష్ట్రుణ్ణి, మృత్యువు సమీపించినప్పుడు నిద్ర పట్టదు, ఏదో సంధితో మాట్లాడుతూ ఉంటాడు. అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా నిద్ర మాని ఒక రాత్రి ఎవడు శివనామస్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత, రోగము చేత జాగరణ చేయవలసిన అవసరం లేకుండా శివుని ఎందు కలిసిపోతాడు. అంత అద్భుతమై శివమయమైనటువంటి కాలము కనుక నెలకి ఒకసారి చతుర్దశి రాత్రి పరివ్యాప్తమైతే శివరాత్రి, మహాశివరాత్రి అయి జ్యోతిస్తంభం ఏర్పడితే పరమాద్భుతమైన కాలము. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఏదో ఒక పదార్థం, పాలో పెరుగో తేనో నెయ్యో పంచదారో విభూతో చందనోదకమో ఏదో ఒకటి పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి, శివదర్శనం చెయ్యాలి, శివనామ స్మరణ చేస్తూ శివస్తోత్రములను చదువుకుంటూ భగవంతునికి సంబంధించినటువంటి స్మరణతో కాలము గడపకపోతే మనుష్య జన్మ నిరర్థకమైపోతుంది. శివమయమైన కాలము, శివుని యొక్క కాలము కనుక ఆ కాలమునకు మహాశివరాత్రి అని పేరు. అంత అద్భుతమైనటువంటి శివరాత్రి వస్తోంది. ఎప్పుడైనా శివలింగం ఉన్న చోట పావు తిరిగితే పార్వతీదేవి తిరిగింది అని గుర్తు. కొన్ని కొన్ని చోట్ల పావు పడగబడుతుంది. నేను ఒక చోట విన్నాను, ఇక్కడికి రాజరాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో వెళ్ళిపోతుంటే రథానికి పావు అడ్డం వచ్చి రాత్రంతా ఉండిపోతే ఆయన మరునాడు దర్శనానికి వస్తే ఇక్కడ శివలింగ దర్శనం అయింది అని. అలాగే ఇక్కడ ఒక వేశ్య ప్రతి మహాశివరాత్రి నాడు నృత్యం చేసేదని, ఆమె ఒక సంవత్సరం నృత్యం చేయడానికి రాకపోతే ఆమె ఇంటి చుట్టూ బుసలు కొడుతూ పాము తిరిగిందని, ఆమె వచ్చి ఇక్కడ నృత్యం చేసిందని ఈ క్షేత్ర వైభవం గురించి నేను విన్నాను. అంటే ఎంత విశేషమైనటువంటి శివతేజస్సు కలిగిన క్షేత్రమో చూడండి. కాబట్టి అంత గొప్ప క్షేత్రంలో మీరు ఉండడం, మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోవడం, అంత చక్కటి దేవాలయంలో అమ్మవారిని అయ్యవారిని సేవించగలగడం, పైగా 2 మందులు ఉన్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రంలో మహాశివరాత్రి నాడు మీరందరూ ధన్యులవుతూ నన్ను కూడా శివరాత్రికి ముందు పిలిచి శివుడి గురించి 4 మాటలు చెప్పవయ్యా అని అడగడం, ఇటువంటి క్షేత్ర ప్రాంగణంలో కూర్చుని పరమశివ వైభవం గురించి ఎంత చెప్పడం అంటే అది మహాసముద్రం ఎంతైనా చెప్పచ్చు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, భక్తితో నమ్మి చెప్పుకున్న ఒక్క మాట చాలు. కాబట్టి మీ అందరూ కూడా ఇంత ఓపిగ్గా నిలబడి కూర్చుని కూడా అంత ఇరుగ్గా ఉండి కూడా పరమభక్తితో నా మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్